ఒకసారి మళ్ళీ సిలబస్ చూద్దాం ఈ సిలబస్లో మనం ప్రస్తుతం క్రాకింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇక మిగిలిపోయింది ఎవరు అంటే ఈ సింథటిక్ పెట్రోల్ దీని గురించి మనం ప్రస్తుతం నేర్చుకోబోతున్నాం సో ముందుగా చూడండి సింథటిక్ పెట్రోల్ అంటే దీని అర్థం ఏమిటి అంటే మనం ల్యాబ్లో పెట్రోల్ని తయారు చేస్తాం మనం కెమికల్స్ని వాటిని యూజ్ చేసి వేరియస్ కెమికల్స్ని యూజ్ చేసి ని మనం తయారు చేస్తాం ముందుగా పెట్రోల్ అని అనగానే మనకి మైండ్లో ఒక ఐడియా క్రియేట్ అయి ఉండాలి ఏంటి అంటే అది ఒక కార్బన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఆ కార్బన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నుంచి అంటే ఈ మినిమం కార్బన్ నుంచి ఇది మనకి సుమారుగా ఒక సెవెన్ నైన్ అంతవరకు ఉండేదాకా ఈ కార్బన్స్ కనుక చైన్ కనుక మనకు ఉన్నట్లయితే దాన్ని ఈజీగా మనం పెట్రోల్ అని పిలవచ్చు అంటే పెట్రోల్లో ఉండేది కార్బను హైడ్రోజన్ యొక్క కాంబినేషనే వేరే ఏమీ ఉండదు సో కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంబినేషన్ ఏమని పిలుస్తామండి హైడ్రో కార్బన్స్ అని పిలుస్తాం అంటే ఇక్కడ ఓన్లీ ఒక హెచ్ఏ వేసాను యాక్చువల్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక ఈ కార్బన్కి ఒక బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి హెచ్లు దీనికి ఎన్ని ఉంటాయంటే ఇలా ఉంటాయి హెచ్లు సో నాలుగు బాండ్స్ సాటిస్ఫై అయిపోయిగా కార్బన్ ఉంటుంది ఇలా ఉండేటటువంటి హైడ్రో కార్బన్సే వివిధ రకాలైనటువంటి షేప్స్లో ఉన్నట్లయితే అంటే ఉదాహరణకి ఇలా చూడు ఇలా క్లోజర్గా కూడా ఉండొచ్చు బెంజిన్ మోడల్లో ఇలా క్లోజర్గా ఉండొచ్చు అదే దీన్ని సైక్లో హెగ్జన్ అని అంటారు ఇలా ఉన్నటువంటి దాన్ని ఇలా కూడా మనం రాసుకోవచ్చు అంటే మనకి ఇచ్చినటువంటి కార్బన్స్ ఐదు నుంచి మనం అలా వేసుకుంటూ వెళ్తున్నాం కదా కార్బన్స్ని ఇలా వేసుకోవచ్చు ఇలాగా వీటి యొక్క స్ట్రక్చరు క్లోజర్ స్ట్రక్చర్స్లో ఉండొచ్చు లేదంటే ఇలా ఓపెన్ స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్లోనూ ఉండొచ్చు దీన్ని మనం పెట్రోల్ అని చెప్పేసి పిలుస్తున్నాం అయితే డైరెక్ట్గా ఈ రెండు స్ట్రక్చర్స్ ఎంత సింపుల్గా అయితే ఉండదు పెట్రోల్లో దీంట్లో చాలా రకాల కంపోజిషన్స్ ఉన్నాయి కాకపోతే ఆ కంపోజిషన్స్ గురించి మనకు సిలబస్లో లేదు మన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ సింథటిక్గా పెట్రోల్ని తయారు చేయాలి అంటే మన దగ్గర ఎక్కడన్నా గనక కార్బన్ సోర్స్ ఉన్నా హైడ్రోజన్ సోర్స్ ఉన్నా అంటే మన విడిగా ల్యాబ్లో ఉంటే కనుక ఈ రెండింటి మధ్యన మనం కెమికల్ రియాక్షన్స్ జరుపుతూ దీన్ని మనం తయారు చేయొచ్చు పెట్రోల్ని అలా తయారు చేసే క్రమాన్ని మనం సింథటిక్ పెట్రోల్ ప్రిపరేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అర్థమైందండి సో ఇలా తయారు చేసే విధానంలో బాగా ఫేమస్ అయినవి ఏంటంటే ఈ రెండు ఫిషర్ ట్రాప్స్ మెథడ్ ఒకటి బెర్జియస్ మెథడ్ ఒకటి వీళ్ళిద్దరు ఈ ఫిషర్ ట్రాప్స్ మెథడ్ అనేది నైన్టీన్ సిక్స్టీ టూలో మనకి ప్రపోజ్ చేశారు ఈ ఇద్దరు సైంటిస్టులు కలిపి వీళ్ళు చాలా ఈజీగా తయారు చేసేస్తారు ఆఫ్కోర్స్ ఈ బెర్జియస్ కూడా చాలా ఈజీగా తయారు చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే బొగ్గును కనుక తీసుకున్నట్లయితే అంటే కోల్ తీసుకుంటే ఈ కోల్లో ఎవరు ఉంటారు మనకి కార్బన్ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఎవరు ఉంటారు హైడ్రోజన్ కూడా ఉంటుంది సో ఈ రెండింటి యొక్క సోర్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ యొక్క సోర్స్ మనకు దేనిలో దొరుకుతుంది అంటే చక్కగా బొగ్గులోనే దొరుకుతుంది కాబట్టి బొగ్గుని పౌడర్గా తయారు చేసి కానీ లేదంటే బొగ్గుని బాగా కాల్చి దాని నుంచి ఈ వాటర్ గ్యాస్ని బయటకు తీసుకొచ్చి కానీ ఎలా అయినా కానీ కార్బన్ అండ్ హైడ్రోజన్ రెండింటిని బయటకు తీసుకొచ్చి వాటి మధ్యలో రియాక్షన్ చేస్తూ ఈ రకమైనటువంటి ఫార్మేషన్స్ అయిపోయేలాగా కన్వర్షన్ చేసేస్తారు సో ఎలా చేయటాన్ని మన సింథటిక్ పెట్రోల్ ప్రిపరేషన్ అని చెప్పేసి అని అంటాం అంటే పెట్రోలు మనకి డైరెక్ట్గా భూమిలో దొరికినటువంటి క్రూడ్ ఆయిల్ నుంచి బయటకు తీసుకొచ్చి ఫ్రాక్షనల్ డిస్క్లేషన్ చేసి అలా బయటకు వచ్చిన పెట్రోల్ని న్యాచురల్ పెట్రోల్ అంటారు ఆల్రెడీ మనం దాని గురించి ఎలా ఫ్రాక్షనల్ డిస్క్లేషన్ చేస్తారు ఎలా వీటిని బయటకు తీసుకొస్తారు అనేదాన్ని డిస్కస్ చేసాం ఇదిగోండి ఇక్కడ డిస్కస్ చేసాం కదా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఈ తీసుకుంటారు ఆయిల్ తీసుకుంటారు లేదా ఫ్రాక్షనల్ డిస్క్లేషన్ చేస్తారు బయటికి గ్యాసెస్ అన్నీ కూడా బయటకు రిలీజ్ అవుతాయని ఇలా మనం నేర్చుకున్నాం ఇలా నేర్చుకుని తయారు చేసినటువంటి ఈ పెట్రోల్ కూడా చూడండి ఇక్కడ సి ఫైవ్ నుంచి సి నైన్ మధ్యలో ఉన్నటువంటి కంపోజిషన్ ఇది గా ఉన్నటువంటి పెట్రోల్ ఈ గా దొరికేటువంటి పెట్రోల్ కాకుండా మనం ఏదైనా బొగ్గు నుంచి తయారు చేయగలిగినట్లయితే దాన్ని మనం సింథటిక్ పెట్రోల్ అని చెప్పేసి అంటారు ఈ సింథటిక్ పెట్రోల్ తయారు చేయడానికి వేరొక మెథడ్ కూడా ఉంది దాని పొలిమరైజేషన్ మెథడ్ అంటారు అది మీకు సిలబస్లు ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు డైరెక్ట్గా ఫిషర్ ట్రాప్స్ మెథడ్ని డిస్కస్ చేస్తున్నాను ఇస్ క్లియర్ ఒకసారి అందరూ చూడండి ఈ ఇమేజ్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఎస్ బాగా మండుతూ ఉన్నటువంటి కోల్ ఫైరింగ్ కోల్ ఇలా మండుతూ ఉన్నటువంటి బొగ్గును తీసుకుని దీనిపైన వాటర్ని స్ప్రింకిల్ చేస్తారు నీటి చుక్కల్ని దీనిపైన లైట్గా వేస్తారు వేయగానే ఏమవుతుంది మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీట్లో నేర్చుకున్నారు వాటర్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందండి అని చెప్తారు అంటే దీని నుంచి ఇలా వేయగానే స్టీమ్ వస్తుంది ఒరిజినల్గా అంటే వాటర్ డ్రాప్లెట్స్ అంటే నా ఉద్దేశం స్టీమ్ దాని మీద స్టీమ్ను పంపిస్తారు వేడిగా ఉన్నటువంటి స్టీమ్ను దాని మీదకి పంపించినట్లయితే ఆ స్టీము ఇందులో ఉన్నటువంటి బాగా హై టెంపరేచర్లో ఉన్నటువంటి ఈ కార్బను వీటి మధ్యలో రియాక్షన్ జరిగి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది బయటకంటే సిఓ ప్లస్ హెచ్ టూ ప్రొడ్యూస్ అవుతుంది దీన్ని మనం ఏమని పిలుస్తామండి వాటర్ గ్యాస్ అని పిలుస్తాం సో ఇలా మనకు ప్రొడ్యూస్ అయినటువంటి వాటర్ గ్యాస్లో ఎవరు మనకి ఇబ్బంది వాళ్ళు అంటే దీనిలో సల్ఫర్ ఉంటుంది ఎందుకు సల్ఫర్ ఉంటుందని నేను మాట్లాడుతున్నాను అంటే ఇదంతా ఏంటి బొగ్గు గా దొరికేటువంటి సోర్స్ దీని నుంచి బయటకు తీసేసరికి ఖచ్చితంగా దీంట్లో కంటామినేషన్ సల్ఫర్ తగులుతుంది సల్ఫర్ ఎప్పుడన్నా తగిలింది అంటే వెంటనే ఫౌల్ స్మెల్లింగ్ వచ్చేస్తుంది మన ఆ స్మెల్ని అసలు భరించలేము కాబట్టి ఈ సల్ఫర్ని మనం రిమూవ్ చేయటం కోసం అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్ గ్యాస్ని ఐరన్ ఆక్సైడ్ ఈ కొంచెం టెంపరేచరు హాట్ కండిషన్లో ఉన్నటువంటి ఐరన్ ఆక్సైడ్ నుంచి ఇలా పాస్ చేస్తారు అంటే ఇది ఒక కెట్లిస్ట్ లాంటిది అనమాట దీని నుంచి పాస్ చేస్తారు పాస్ చేస్తే కెట్లిస్ట్ అంటే నా ఉద్దేశం ఇట్ విల్ రియాక్ట్ విత్ దిస్ సల్ఫర్ అండ్ రిమూవ్ దట్ సల్ఫర్ సో ఇందులోంచి ఇలా బయటకు వచ్చేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొంత సల్ఫర్ని ఐరన్ ఆక్సైడ్ రిమూవ్ చేసేస్తుంది ఇలా బయటకు వస్తున్నటువంటి దాన్ని వేరొక కాంబినేషన్ నుంచి కూడా పంపిస్తాం మళ్ళీ ఐరన్ ఆక్సైడ్ ప్లస్ ఎన్ఏ టూ ఓ త్రీ దీనిలోంచి మళ్ళీ బయటకు వచ్చేలాగా చేస్తాం ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ కాంబినేషన్లో సల్ఫర్స్ చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు అదంతా డిస్కస్ చేయలేం కానీ ఆర్గానిక్ సల్ఫర్ అనేది ఏదన్నా గనక ఉన్నట్లయితే ఈ ఆర్గానిక్ సల్ఫర్ని ఇది రిమూవ్ చేస్తుంది సో దీని నుంచి అయినా సల్ఫర్ని రిమూవ్ చేయటమే దీని నుంచి అయినా కానీ సల్ఫర్ని రిమూవ్ చేయటమే రిమూవ్ చేసేస్తే బయటకు వచ్చేవాళ్ళు ఎవరంటే సిఓ ప్లస్ హెచ్ టూ అయితే ఇదంతా రిమూవ్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎడిషనల్గా దీనికి మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాం అంటే ఇక్కడ ఇచ్చిన హైడ్రోజన్ సరిపోదు ఒక కార్బన్కి ఎన్ని బాండ్స్ వస్తాయండి హైడ్రోజన్స్ నాలుగు వస్తాయి ఒకవేళ ఈ కార్బన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు మనకు ఉన్నాయి రెండే కదా ఉన్నాయి కాబట్టి దీనికి ఎడిషనల్గా హైడ్రోజన్ అప్లై చేస్తే సో ఫైనల్గా ఏమవుతుందంటే బయటకు వచ్చినటువంటి దాని మీద హై ప్రెజర్ అప్లై చేస్తారు ఏం అప్లై చేస్తారా హై ప్రెజర్ హై ప్రెషర్ అప్లై చేసి టెంపరేచర్ని పెంచుతారు పెంచేసరికి ఈ రెండు రియాక్ట్ అవడానికి రెడీ అవుతాయి అన్నమాట అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హెచ్ టూ అనేటువంటి రియాక్షన్ రియాక్షన్కి రెడీ అవుతుంది ఎందుకు రియాక్షను ఇంకా మనం చెప్పుకున్నాం కదా దానిలో నుంచి మనకి హైడ్రోకార్బన్స్ని బయటకు తీసుకురావాలి అని సో రియాక్షన్కి రెడీ అయినప్పుడు ఒక కెటలిస్ట్ ద్వారా పంపిస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి కెటలిస్ట్ ఉంది ఆ కెటలిస్ట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మెగ్నీషియా థోరియా ఇలాంటి కాంపౌండ్స్ అనే డిఫరెంట్ పార్ట్స్ తీసుకుంటారు ఆ కెట్లిస్ట్ తీసుకున్నటువంటి సంవత్సరంలో దాని నుంచి వెళ్ళేసరికి ఇవి ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయి బయటకు మనకి వేపర్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఏ వేపర్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే హైడ్రోకార్బన్ వేపర్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇదే దీన్ని మనం పెట్రోల్ అని పిలుస్తున్నాం అంటే ఇందులో పెట్రోల్ తో పాటుగా ఇంకా తక్కువ కాంపౌండ్స్ అంటే ఎల్పిజి గ్యాస్ లాంటివి ఉండొచ్చు ఎక్కువ కాంపౌండ్స్ అంటే ఎక్కువ కార్బన్స్ కలిసిపోయి క్యూరోసన్ ఆయిల్ కూడా ఉండొచ్చు సో ఇలా వచ్చేటువంటి హైడ్రో కార్బన్ వ్యాపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కనుక చేసినట్లయితే ఈజీగా మనం దాని నుంచి పెట్రోల్ని సపరేట్ చేయొచ్చు ఒకసారి డయాగ్రమాటిక్గా చూద్దాం చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను అన్నది సో ఇప్పుడు మనం కనుక దీనిలోకి వచ్చినట్లయితే ఇది కూడా నేను రాశాను ఫిషర్ ట్రాప్స్ మెథడ్ ఇక్కడ రాసాను చూడండి ప్రాసెస్ అంతా పైన రాసేసాను నోట్స్ సగ్గలా రాసేసుకోవచ్చు మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడక్కర్లా సో ఫస్ట్ నేను ఏం మాట్లాడుతున్నాను దీంట్లో వాటర్ గ్యాస్ని తీసుకుని ఇలా బయటకు తీసుకొచ్చినప్పుడు దానికి ఏం కలపాలండి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇంత మనం మాట్లాడుకున్నాం కదా హైడ్రోజన్ని కలిపి ని అప్లై చేస్తూ అవతలకి పంపిస్తారు ఈ ప్రాసెస్లో నువ్వు పంపిస్తున్నప్పుడు ప్యూరిఫికేషన్ చేస్తున్నాం అంటే దేన్ని రిమూవ్ చేస్తున్నాం మీకు అనిపిస్తుందా చూడండి ఒకసారి దేన్ని రిమూవ్ చేస్తున్నాం హెచ్ టూ ఎస్ గ్యాస్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి అని ఎఫ్యూ టూ ఓ త్రీ మరియు ఎన్ఏ టూ సి ఓ త్రీ కూడా పంపించాలి సరే ఇందా మీరు చెప్పినప్పుడు ముందు ఒక్కసారి ఎఫ్యూ టూ ఓ త్రీ నుంచి పంపించి తర్వాత దీని నుంచి అంటే కరెక్టే కాకపోతే ఏంటంటే సింపుల్గా రాసిన ప్రాసెస్ని ఇక్కడ డయాగ్రామ్ వేసినప్పుడు అయితే పూర్తిగా చూపించాం దాంట్లో సో ఇలా వేసిన తర్వాత ఇలా మనం కన్వర్టర్లోకి పంపిస్తాం కన్వర్టర్లో ఎవరెవరు ఉన్నారు అంటే చూడండి హండ్రెడ్ పార్ట్స్ కోబాల్ట్ ఫైవ్ పార్ట్స్ థోరియా ఇదంతా కెటలిస్ట్ అనమాట ఎయిట్ పార్ట్స్ మెగ్నీషియా టూ హండ్రెడ్ పార్ట్స్ కేసల్ఘర్ ఎర్త్ ఇది ఒక మట్టి ఆ మట్టి ప్రజెంట్ అయి ఉంటుంది ఇవన్నీ కలిపేసి ఒక కెటలిస్ట్ మోడల్లో ఆ ప్లేస్లో పెట్టేసి ఉంచుతారు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పార్ట్స్ కోబాల్ట్ ఫైవ్ పార్ట్స్ థోరియా కోపల్ అంటే తెలుసు కదా సీవో ఇది థోరియా ఎయిట్ పార్ట్స్ మెగ్నీషియా మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియా అంటారు సో కేసల్ ఎర్త్ ఇది ఒక అంటే మట్టి కొన్ని ఏరియాల్లో మనకు దొరుకుతుంది ఆ మట్టి దాన్ని కూడా ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను అంటే నా ఉద్దేశం ఇమేజ్ని చూపిస్తాను మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇది ఇది మనం మాట్లాడుతుంటే కేసల్గర్ ఎర్త్ అన్నది ఈ పౌడర్ ఈ పౌడర్ ని కలిపి వాటి ద్వారా మనం పంపించినట్లయితే అది టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ పంపించినట్లయితే ఈ ప్లేస్లోకి హైడ్రో కార్బన్స్ వస్తాయి ఈ హైడ్రో కార్బన్స్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే ఫైనల్గా నీకు పెట్రోల్ వస్తుంది దానిక్కడ గ్యాస్ అని రాసాం ఒకసారి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ స్కీమాటిక్ డైగ్రామ్ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఒకసారి దాన్ని చూడండి తెలుస్తుంది మీకు ఇదిగోండి స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఇచ్చామో చూడండి సి ఓ ప్లస్ హెచ్ టూ దీన్ని లోపలకు పంపిస్తాం వాటర్ గ్యాస్ని ఈ బొగ్గు మండిస్ అంత చూపించక్కర్లేదు దీన్ని వేడి పంపిస్తాం పంపించేటప్పుడు లోపలికి ఎవరిని సప్లై ఇస్తామంటే హైడ్రోజన్ని సప్లై ఇస్తాం మొదట ఎఫ్యు టూ ఓ త్రీ ఛాంబర్ గుండా పంపించి ఆ తర్వాత ఎఫ్యు టూ ఓ త్రీ మరియు ఎన్యూ టూ సి ఓ త్రీ చాంబర్ గుండా పంపించి కంప్రెస్ చేస్తున్నటువంటి ఎయిర్ తోటి లోపలికి దీన్ని మనం ఈ కెట్లిస్ట్ ఛాంబర్లోకి పంపిస్తాం కెట్లిస్ట్ ఛాంబర్లో ఉన్నటువంటి ఈ కెట్లిస్ట్ ఏం చేస్తుంది అంటే వాటిని పొలిమరైజేషన్ చేసి అంటే కలుపుతుంది కా కార్బన్ హైడ్రోజన్ వాటిని కలిపి మనకు హైడ్రోకార్బన్స్ యొక్క ఫ్యూయల్ని బయటకి ఇస్తుంది దాన్ని వేడిగా ఉంటుంది కదండి అందుకు వస్తుందాన్ని కొంచెం ఇక్కడ మనం కూల్ చేస్తాం ఎందుకని వేడిగా ఉంటుంది మనం కంప్రసరీ ఎయిర్ని పంపించాం ప్రెజర్ దాని మీద అప్లై చేసాము అట్ ద సేమ్ టైమ్ ఆ కెట్లిస్ట్ వర్క్ చేసేటప్పుడు కొంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తాం సో ఆటోమేటిక్గా వచ్చినటువంటి దాన్ని చల్లబరిచి దాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి గురి చేస్తాం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి గురి చేసినట్లయితే దాని నుంచి ఫైనల్గా మనకి ఈ గ్యాస్ అన్నది బయటకు వస్తుంది ఇది మీకు క్లియర్గా నాకు అనిపిస్తోందా నేను చేత్తో వేసిన డయాగ్రామ్ కదా ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ ఒకసారి చూపిస్తాను అలా చూపిస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుందేమో చూడండి వాటర్ గ్యాసు హైడ్రోజన్ ఎఫ్ యూ టూ ఓ త్రీ ఈ ఎఫ్ టూ ఓ త్రీ ప్లస్ ఎన్ఏ టూ సి ఓ త్రీ యొక్క కాంబినేషను ఇక్కడ మనం కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తున్నాం కెట్లిస్ట్ లాగా పంపిస్తున్నాం ఇందులో కెట్లిస్ట్ కోబాల్ట్ థోరియా మెగ్నీషియా కేసల్ గరి వీటిని వేశారు వీళ్ళు సింపుల్గా రాశారులేండి చిన్న చిన్న ఫార్ముల లాగా రాసేసారు ఈ కెట్లిస్ట్ చాంబర్లోకి మనం పంపిస్తాం దాని నుంచి క్రాక్డ్ వేపర్స్ వస్తాయి వచ్చినటువంటి దాన్ని మనం కూలర్లోకి పంపించి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి గురి చేస్తాం ఇక్కడ క్రాకర్ వేపర్స్ అంటే ఇది ఇలా రాశారు కానీ పదం టెక్స్ట్ బుక్లో క్రాకర్ వేపర్ కాదు ఇది యాక్చువల్గా పొలిమరైజేషన్ అయిపోయినట్టు అయిపోయితే వచ్చేటటువంటి వేపర్స్ అనమాట ఇవి ఈ వేపర్స్ బయటకు వస్తాయి దాన్ని మనం ఫ్రాక్షన్ కాలంలోకి పంపిస్తే ఫైనల్గా దీని నుంచి మనకి గ్యాస్ లేని బయటకు వస్తుంది ఇది అట్లే అర్థమైందండి సో ఇలాగే కోల్ని తీసుకుని వేరొక ప్రాసెస్ కూడా మనం ఉంది దాన్ని బెర్జియస్ ప్రాసెస్ అని అంటారు ఇది కూడా అంతే సేమ్ ఉండగా మనం మాట్లాడిన ప్రాసెస్ లాగానే ఉంటుంది చూడండి ఇక్కడ రాసాం కోల్ ఈజ్ ఫైనలీ పౌడర్డ్ బొగ్గును ఫైనల్గా పౌడర్గా చేసి మేడ్ టు పేస్టీ మాస్ విత్ హెవీ ఆయిల్ కొంచెం హెవీ ఆయిల్ని దీనికి యాడ్ చేస్తారు యాడ్ చేస్తే ఇప్పుడు మనం హెవీ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తారు దీనికంటే మరి పేస్టీ మాస్ అని అంటున్నాం కదా కోళ్లు తీసుకుని పౌడర్ చేస్తే మనకి పౌడర్ మామూలుగా వస్తుంది చేతికి దాన్ని కొంచెం పేస్ట్రీ మాస్గా తయారు చేయాలంటే దానిలో కొంచెం ఏదైనా హెవీ ఆయిల్ వేసి పేస్టీ మాస్క్గా తయారు చేస్తారు దీనికి ఏంటి దీంట్లో వాడేటువంటి కెట్లిస్ట్ ఎవరంటే టిన్ కానీ నికల్ గాని కానీ గా యూజ్ చేస్తారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే హైడ్రోజన్ గ్యాస్ని పాస్ చేసి ఆ లోకి దానికి కూడా ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచరు టూ హండ్రెడ్ అట్మాస్ఫియర్ ప్రెజర్స్ వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటే కన్వర్టర్లోకి వెళ్ళి ఇది ఆల్రెడీ మనకి కెటలిస్ట్ ద్వారా ఏమవుతుందంటే ఒక గంటన్నర అలా వదిలేసినట్లయితే దాని లోపల మనకి ఆటోమేటిక్గా హైడ్రో కార్బన్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాన్ని ఇక్కడ రాస్తున్నాం చూడండి హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ కార్బన్ ఇన్ కోల్ అండ్ ఫార్మ్స్ హైడ్రో కార్బన్స్ దీస్ గ్యాసెస్ ఇందాక మనం అనుకున్నట్లు హైడ్రోకార్బన్ వేపర్స్ బయటకు వస్తాయి బయటకు వచ్చిన వేపర్స్ని మళ్ళీ ఫ్రాక్షనల్ డిస్క్లేషన్కి పంపిస్తారు సో డైగ్రామ్ చూస్తే కొంచెం బాగా అర్థమవుతుంది మీకు ఇదిగోండి ఈ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చింది చూడండి ఇక్కడ పేస్ట్ ఏ పేస్ట్ కార్బన్ యొక్క పేస్ట్ తీసుకొని ఈ పేస్ట్ని తయారవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి పైనుంచి మనం కార్బన్ పౌడర్ వేసి కొంచెంగా దీంట్లోకి హెవీ ఆయిల్ వేసి ఒక మాస్ ని తయారు చేసి ఈ ని ఎలా పాస్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో దానికి హైడ్రోజన్ గ్యాస్ను కలుపుతాం ఎందుకు హైడ్రోజన్ గ్యాస్ కలుపుతున్నా చెప్పాను కదా కార్బన్కి నాలుగు హైడ్రోజన్ కావాలి బాండ్స్ ఏర్పరచాలి అంటే సో కాబట్టి ఇవి ఫోర్ హైడ్రోజన్స్ కావాలి కాబట్టి తీసుకున్న కార్బన్ కొంచెం ఎక్కువ హైడ్రోజన్స్ కావాలన్న ఉద్దేశంతో హైడ్రోజన్ గ్యాస్ని దాని లోపల పంపిస్తాం ఎందుకంటే హెవీ ఆయిల్ నుంచి వాటి నుంచి వచ్చేటటువంటి హైడ్రోజన్స్ దానికి సరిపోవు కాబట్టి దీనికి ఎక్కువ హైడ్రోజన్ పంపించాం అలాగే కోల్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ కూడా దానికి సరిపోవు అందుకోసమని హైడ్రో హైడ్రోజన్ గ్యాస్ని దీన్ని లోపలికి పంపించి దీన్ని ఈ కన్వర్టర్లోకి పంపించాం ఈ కన్వర్టర్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర టూ హండ్రెడ్ అట్మాస్ఫిర్స్ టెంపరే ప్రెజర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నారు ఈ కన్వర్టర్లు ఎవరు ఉంటారంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కెటలిస్ట్ ఉంటుంది ఏంటంటే మనం మాట్లాడుకున్న కెటలిస్ట్ ఇవన్నీ ఇక్కడ రాసాం కదా ఈ నికెల్ ఓలేట్ లేదంటే టిన్ ఇటువంటి కెటలిస్ట్లను ఏదైనా దీంట్లో యూజ్ చేసుకుంటారు ఇలా యూస్ చేసుకున్నటువంటి దీన్ని దీని లోపల వన్ అండ్ హాఫ్ అవర్ సేపు ఇలా వదిలేస్తే ఆ టెంపరేచర్ దగ్గర ఆ ప్రెజర్ దగ్గర అలా వదిలేసినట్లయితే ఏం జరుగుతుంది రియాక్షన్ లోపల పొలిమరైజేషన్ రియాక్షన్ జరుగుతాయి అంటే పర్ఫెక్ట్ గా మనం పొలిమరైజేషన్ అని మాట్లాడకూడదు ఎందుకంటే పొలిమరైజేషన్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉండాలి సింపుల్గా మాట్లాడాలంటే యాడ్ అవుతుంది కార్బన్కి హైడ్రోజన్ యాడ్ అవుతుంది యాడ్ అయ్యి మనకి హైడ్రోకార్బన్ వేపర్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాటిని ఇక్కడ కూల్ చేసి దాని మళ్ళీ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురి చేస్తాం ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురి చేస్తే ఈ ప్లేస్లో నుంచి మనకి పెట్రోల్ బయటకు వస్తుంది ఇంకా ఏదైనా హెవీ ఆయిల్ కొద్దిగా మిగిలిపోయింది అనుకోండి ఫ్రాక్షనల్ లో అంటే ఈ మనకు మిగిలిపోతుంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ మిగిలిపోయింది అనుకోండి ఈ ప్లేస్లో హెవీ ఆయిల్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేస్టీ మాస్ తయారు చేయడానికి మళ్ళీ వాడుకోవచ్చు అంటే పెట్రోల్గా మారకుండా ఇంకా హెవీగా మారిపోయినటువంటిది లేదా హెవీ ఆయిల్స్ ఏమన్నా దానిలో ప్రజెంట్ అయ్యి ఉంటే ఆ హెవీ ఆయిల్స్ మళ్ళీ తీసుకొచ్చి కార్బన్ పౌడర్ దగ్గర మళ్ళీ పేస్ట్ తయారు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఈ ప్లేస్ నుంచి సింథటిక్గా పెట్రోల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే భూమిలోంచి పెట్రోల్ని బయటకు తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకునే క్రమంలోనే కాకుండా మనకి ఎక్కడన్నా బొగ్గు కనుక విడిగా దొరికినట్లయితే పెట్రోల్ పడలేదు ఈ ప్లేస్లో ఓన్లీ బొగ్గే ఉందన్నా కూడా బాధపడాల్సిన పని లేదు ఆ బొగ్గును కూడా యూస్ చేసుకుని మనం సింథటిక్గా పెట్రోల్ని తయారు చేయొచ్చాం అయితే ఇది ఏంటంటే న్యాచురల్గా తీసిన ప్రాసెస్ కంటే కొంచెం కష్టమైనటువంటి విధానం ఇది కొంచెం కాస్ట్లీ అయిపోతుంది ఇలా తయారు చేసేటువంటి పెట్రోల్ అండ్ దీంట్లో చాలా సమస్యలు కూడా వస్తాయి ఏంటి అంటే దీనిలో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటే అవన్నీ పొలిమరైజ్ అయిపోయి లాంగ్ లెంత్ చైన్స్ ఫార్మ్ అయిపోయి ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని చేసేటప్పుడు ఎనీహౌ మనం మాత్రం తయారు చేయగలము అనేటటువంటిది మన సిలబస్లో ఉన్నటువంటి పార్ట్ అర్థమైనట్టేనా అండి సో ఇప్పుడు మనందరం ఏమనుకుంటామంటే ఇలా ఒక ఫ్రాక్షనేటింగ్ కాలం తీసుకున్నాము ఈ ఫ్రాక్షనేటింగ్ కాలం నుంచి ఇలా వస్తుంటే ఏదో ఇలాగ చిన్న పైప్ లైన్ లాగా వేసేసి ఇందులోంచి పెట్రోల్ వచ్చేస్తుంది అదే దీన్ని మనం గ్యాస్ లైన్ అని రాసా అనుకోండి గ్యాస్ లైన్ వచ్చేస్తుంది సో మనం పెట్రోల్ తయారు చేసేసుకున్నాం అని అంటే కనుక అది కరెక్ట్ కాదు ప్రాసెస్ ఎందుకంటే ఇలా తయారైనటువంటి పెట్రోల్లో అంటే డైరెక్ట్గా వచ్చినటువంటి ఈ పెట్రోల్ని ఏమంటారు అంటే స్ట్రైట్ చైన్ పెట్రోల్ అంటారు దీనికి కొన్ని సమస్యలు ఉంటాయి ఈ పెట్రోల్కి ఈ డైరెక్ట్గా ఈ పెట్రోల్ తీసుకెళ్ళి మనం వెహికల్ లో కనుక యూజ్ చేసాం అనుకోండి వెహికల్ రన్ అవ్వదు అసలు చాలా నాకింగ్ సౌండ్ వచ్చేస్తుంది పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి దానిలో లోపల జరిగే కంబషన్స్ ఎందుకని అంటే దీని లోపల ఉన్నటువంటి కార్బన్ చైన్స్ చాలా వరకు ఇలా స్ట్రైట్ చైన్స్ ఉంటాయి నిజానికి ఇలా స్ట్రైట్ చైన్స్ ఉన్నటువంటి వాటిని పెట్రోల్ యూజ్ చేయకూడదు ఎందుకంటే స్ట్రైట్ చైన్ డైరెక్ట్గా ఇలా కనబడినట్లయితే ఆ పెట్రోల్ని మనం వెహికల్లో యూజ్ చేస్తే వెహికల్ లోంచి బాగా సౌండ్ వచ్చేస్తుంది మీరు ఎన్ని సైలెన్సర్లు పెట్టినా సౌండ్ భరించలేరు చాలా గట్టిగా వస్తుంది సౌండ్ సో ఈ స్ట్రైట్ చైన్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ అన్నింటినీ కూడా మార్చాలి అంటే వీటిని తిరిగి రీఫార్మ్ చేయాలి వేరే రకంగా మార్పు చెందించాలి అంటే ఇలా తయారు చేస్తారు ఇలా సైక్లిక్ కాంపౌండ్స్ ఉండేలాగా ఇలా ఉండేలాగా వీటిని మారుస్తారు ఇలా చేయటాన్ని ఏమంటారు అంటే రీఫార్మింగ్ అని చెప్పేసి అంటారు ఏమంటారండి రీఫార్మింగ్ అని అంటారు ఇలా రీఫార్మింగ్ చేయాలి అట్లా కాకుండా ఈ పెట్రోల్లో ఇంకొన్ని సమస్యలు ఉంటాయి ఇంక ఉండేటువంటి రెండు సమస్యలు ఏంటంటే దీంట్లో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి మీరు ఎన్నిసార్లు రిమూవ్ చేయండి ఈ సల్ఫర్ మళ్ళీ మళ్ళీ మీకు ట్రబుల్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం బొగ్గును తీసుకుని చిన్న చిన్న పౌడర్గా చేసాం పౌడర్ నుంచి గ్యాస్గా మార్చాం అప్పుడు మరి ఆ పౌడర్ పార్టికల్లో ప్రెజెంట్ అయినటువంటి సల్ఫర్ నువ్వు గ్యాస్గా మార్చినప్పుడు ఏమవుతుంది ఆ గ్యాస్లో బయటకు వస్తుంది కదా కాబట్టి మీరు ఎన్నిసార్లు మార్చినా ఈ సల్ఫర్ అయితే వస్తూ ఉంటుంది దీన్ని తీయాలి బయటకు తీసేయాలి దీన్ని రిమూవ్ చేయాలి దీంట్లోంచి ఇలా స్ట్రైట్ చేయండి పెట్రోల్ నుంచి అలాగే దీంట్లో వచ్చేటువంటి పెట్రోల్లో మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి మీ అందరూ తెలుసు సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ ఇలా ఉందనుకోండి దీని అన్సాచురేషన్ అని అంటారు డబుల్ బాండ్స్ కానీ ఎక్కడైనా ట్రిపుల్ బాండ్స్ కానీ ఉన్నటువంటి బయటకు వస్తాయి ఏం సరే ఇలా వస్తే ఏంటి ఇబ్బంది ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంది మీరు అందరు ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నారు ఏంటది హై పాలిమర్స్ అనే లెసన్ నేర్చుకున్నారు హై పాలిమర్స్లో ఏం నేర్చుకుంటారా ఎక్కడైనా కనుక ఇలాగ డబుల్ బాండ్స్ ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే అంటే సిహెచ్ టూ డబల్ బాండ్స్ ఇవి ప్రెషర్ కనుక ఏదైనా టెంపరేచర్ కనుక ఇవన్నీ అప్లై చేస్తే ఏమవుతాయి ఈ రెండు పొలిమిరైజ్ అయిపోతాయి పొలిమిరైజ్ అయిపోయి నీకు మళ్ళీ స్ట్రైట్ చైన్ కాంపౌండ్ ఏర్పడుతుంది అంటే సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ టూ ఇది మొదట మాలిక్యూల్ది మళ్ళీ అలాగ వెళ్ళి సిహెచ్ టూ డబల్ సింగిల్ బాండ్ సిహెచ్ టూ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ లోపల ఉన్నటువంటి హైడ్రో కార్బన్స్ అంటే ఈ చైన్ చైన్లో ఉన్న హైడ్రో కార్బన్స్ మనం పెట్రోల్ ఫామ్ చేసేసి పక్కన పెట్టేసి వదిలేసిన తర్వాత లోపల పొలిమిరైజ్ అయిపోతాయి కానీ సరే అయితే అయినా లేండి అని అనుకుంటారా పొలిమిరైజేషన్ కనుక లోపల అయిపోయింది అనుకోండి దాని లోపల ఏమవుతుందంటే ఓ పాలిథిన్ కవర్ లాంటివి ఏర్పడతాయి అంటే తరకలు తరకలుగా తయారైపోద్ది పెట్రోల్ అంతా కూడా కాబట్టి ఇలా వచ్చినటువంటి స్ట్రైట్ చైన్ పెట్రోల్ని మనం ఖచ్చితంగా రెండు రకాల ప్రాసెస్లు చేయాలి మొదటి ప్రాసెస్ ఎవరు అంటే రిఫైనింగ్ రిఫైనింగ్ అంటే ఈ సల్ఫర్ని తీసేయాలి లేదంటే ఈ శాచురే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనం రిమూవ్ చేయాలి ఈ రెండు చేయాలి చేసిన తర్వాత మంచి పెట్రోల్ వస్తుంది మన చేతికి దాన్ని రీఫార్మింగ్ చేయాలి మంచి పెట్రోల్ అంటే ఫౌల్ స్మెల్ లేనటువంటి బ్యాడ్ స్మెల్ లేనటువంటి పెట్రోల్ అనమాట దాని తర్వాత మనం ఏం చేయాలంటే రీఫార్మింగ్ చేయాలి ఇది జనరల్ ఇంట్రొడక్షన్ అండి సో మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్ట్రైట్ చైన్ పెట్రోల్ అనేటటువంటిది డైరెక్ట్గా తీసుకెళ్లి వెహికల్స్లో యూజ్ చేయకూడదు దాన్ని రిఫైనింగ్ చేయాలి దాన్ని రీఫార్మింగ్ చేయాలి అర్థమైందండి సో ఒక్కసారి మనం సిలబస్ చూద్దాం ఇచ్చిన ఈ ఆర్ నైన్టీన్ సిలబస్ని కనుక చూసినట్లయితే ఇందులో మనకి ఫిషర్ టాప్స్ మెథడు అలాగే బెర్జియస్ మెథడ్ తర్వాత రిఫైనింగ్ అనేది ఎవలా అంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు ఈ రిఫైనింగ్ రీఫార్మ్ అనేది ఇందులో ఇవ్వలేదు సిలబస్లో అయితే ప్రీవియస్ సిలబస్లో అయితే ఉండేది ఇప్పుడు ఇందులో ఇవ్వలేదు అయినా కూడా ఒకసారి చెప్పేస్తాను స్మాల్ పాయింట్స్ ఏవి అది మీరు చదువుకోండి ప్రశాంతంగా దాని తర్వాత నాకింగ్లోకి వెళ్ళాం నాకింగ్ అంతా సిలబస్లో మనకి ఇచ్చారు ఎందుకంటే ఈ సిలబస్ని ఇంత పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఇందులో రిఫైనింగ్ ఇచ్చారా రీఫార్మింగ్ ఇచ్చారా ఇవ్వలేదా అని క్వశ్చన్ పేపర్ తయారు చేయకపోవచ్చు లెక్చరర్స్ తయారు చేసేటప్పుడు ఆల్రెడీ జనరల్గా ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్సే కదా టూ మార్క్స్ క్వశ్చన్స్ లాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి లేదంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ లాగా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో రిఫైనింగ్ రిఫార్మింగ్ ఆఫ్ పెట్రోల్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇస్తే మళ్ళీ మనకు సిలబస్లో ఉంది లేదని చెప్పేసి మనం ఎవరిని అడగలేం కదా కాబట్టి ఒక్కసారి అది కూడా చూసేసాం అనుకోండి సరిపోతుంది స్మాల్ పాయింట్స్ ఏ ఉంటాయి జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ చూడండి రిఫైనింగ్ ఆఫ్ గ్యాసోలైన్ కనిపిస్తుందండి రైట్ రిఫైనింగ్ ఆఫ్ గ్యాస్ అయిన్ రాసి చూడండి గ్యాస్ అప్టైన్ ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ హెవీ ఆయిల్ ఆర్ సింథటిక్ పెట్రోల్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ రన్ గ్యాసోలైన్ దీన్ని స్ట్రైట్ రన్ గ్యాస్ అని అంటారు అంటే నేను మీకు స్ట్రైట్ చైన్ అని చెప్పాను స్ట్రైట్ చైన్ అంటే నా ఉద్దేశం ప్రకారం అది ఒక ఫైనల్గా ఒక హైడ్రోకార్బన్ ఓపెన్ చైన్ లాగా ఉంటుందని కరెక్ట్ పేరైతే కనుక స్ట్రైట్ రన్ గ్యాసోలైన్ ఈ స్ట్రైట్ రన్ గ్యాస్ కి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్ హ్యాస్ టూ ప్రాబ్లమ్స్ ఏంటండి దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ రాసిన చూడండి ప్రాబ్లమ్స్ ఇట్ కంటైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నటువంటి ఈ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి వెన్ దిస్ పెట్రోల్ ఈజ్ స్టోర్డ్ దీస్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ పొలిమిరైజ్ టు గివ్ గమ్ లైక్ కాంపౌండ్స్ అండ్ స్లడ్జ్ అంటే ఇవి పొలిమరైజ్ అయిపోయి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా డబల్ బాండ్స్ ఉన్నటువంటి ఉన్నట్లయితే అవి రెండు కూడా ఒకదానికోటి కలిసిపోయి మనకి గమ్ములై కాంపౌండ్స్ని కానీ లేదంటే స్లడ్జిని కానీ దాన్ని మనం ఒక పాలిథిన్ కవర్ లాగానే అన్న నేను అవన్నీ కూడా ఫార్మ్ అయిపోతాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి రెండో ప్రాబ్లం ఏంటంటే ఇట్ కంటైన్స్ సల్ఫర్ కాంపౌండ్స్ విత్ విచ్ గివ్ ఫౌల్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ ఉన్నటువంటి సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి వాటిని రిమూవ్ చేయాలి ఇదిగా అలా చేసేట ప్రక్రియని మనం రిఫైనింగ్ అంటాం డెఫినేషన్ అడిగారు చూడండి రిమూవల్ ఆఫ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ సల్ఫర్ కాంపౌండ్స్ ఫ్రమ్ స్ట్రైట్ రన్ గ్యాస్ ఈజ్ కాల్డ్ రిఫైనింగ్ దీన్ని రిఫైనింగ్ అని చెప్పేసి అంటారు దీన్ని రిమూవ్ చేయాలంటే ఎవరిని రిమూవ్ చేయాలి సల్ఫర్ ని రిమూవ్ చేయండి అని అంటున్నారు కదా సల్ఫర్ ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తారంటే దీనికి సోడియం ప్లంబైడ్ అని కలుపుతారు సోడియం ప్లంబైట్ని కలిపి ఈ సల్ఫర్ని డై సల్ఫైడ్గా వాటిగా ప్రెసిటేట్ చేయాలన్న ఉద్దేశంతో పెట్రోల్లోకి వీళ్ళు కావాలని కొంచెం సల్ఫర్ని యాడ్ చేస్తారు అంటే సల్ఫర్ని రిమూవ్ చేయడానికి ఎడిషనల్గా కొద్దిగా సల్ఫర్ని కలుపుతారు సల్ఫర్ కాంపౌండ్స్ కనుక లోపల కొంచెం ఎక్కువ అయితే తొందరగా రియాక్షన్ జరిగిపోయి అవన్నీ ప్రెసిటేట్ అయిపోతాయి అనమాట అంటే ఎస్ కాస్త ఎస్టుగా ప్రెసిటేట్ అయిపోతుంది సో అంటే ఎస్టు అంటే దీంతో కాంపౌండ్ ఉంటుంది ఒకసారి కెమికల్ రియాక్షన్ చూడండి మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇది పెట్రోల్ లో మనకు ఉన్నటువంటి సల్ఫర్ కాంపౌండ్ ఆర్ఎస్ఐహెచ్ అనే దానికి దానికి ఏం చేసాం మనం ఈ సోడియం ప్లాంబైట్ని కలిపాం కలిపినప్పుడు ఇదిగోండి ఇటువంటి ప్రెసిటేషన్ వస్తుంది కానీ దీంట్లో కూడా మనకి ఏమవుతుందంటే సల్ఫర్ దీనిలో ట్రాప్ అయిపోతుంది ఈ లెడ్ వెళ్ళి సల్ఫర్ని ట్రాప్ చేసి తీసుకొస్తుంది నువ్వు ఎడిషనల్గా సల్ఫర్ కలుపుతినవు కలిపినప్పుడు ఈ దీని లోపల రియాక్షన్స్ జరిగి ఇలాగా లెడ్ సల్ఫైడ్ అనేది ఇలా ప్రెసిటేట్ అయిపోతుంది కిందకి ఎలా చూపించాలంటే ప్రెస్టేట్ అయిపోతుంది సో ఇలా ఈ కాంపౌండ్స్ అన్నిటినీ కూడా సల్ఫర్ కాంపౌండ్స్ని ఈజీగా దీనిలోంచి రిమూవ్ చేయొచ్చు ఇలా ఈజీగా రిమూవ్ చేయటాన్ని ఉంటారంటే దాన్ని స్వీట్నింగ్ ప్రాసెస్ అని అంటారు ఏమంటారండి స్వీట్నింగ్ ప్రాసెస్ స్వీట్నింగ్ ప్రాసెస్ అని ఎందుకన్నా ఉంటే ఫౌల్ స్మెల్ ఉన్నటువంటి దాన్ని స్మెల్ లేని విధంగా తయారు చేసాం కాబట్టి దాన్ని స్వీట్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్వీట్నింగ్ ప్రాసెస్ బికాస్ ఫౌల్ స్మెల్ ఆఫ్ గ్యాస్ ఒలైన్ చేంజెస్ టు ఓడర్లెస్ అంటే స్మెల్ అయినటువంటి దానిగా మారిపోతుంది కాబట్టి నేను స్వీట్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం ఈజ్ ద క్లియర్ ఇక దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకెవరు ఇలా సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ ఇలా ఉండేటువంటి అన్సాచురేటెడ్ కాంపౌండ్ దీంట్లో ఉన్నటువంటి వేరొక ప్రాబ్లం దాన్ని ఎలా రిమూవ్ చేస్తాము అంటే ఫుల్లర్స్ ఎర్త్ అని మనకి ఒక పౌడర్ ఉంటుంది మీకు ఒకసారి డైగ్రమ్ చూపిస్తాను అంటే ఫోటో కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఇది ఒక మట్టి అనమాట ఈ ఫుల్లర్స్ ఎర్త్ అనేటటువంటి దీనికి చాలా ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తారండి దీన్ని ఈ దీనికి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే ఎక్కడన్నా హైడ్రోకార్బన్స్ కనుక దీనిలోంచి వెళ్తూ ఉంటే వాటిని ఇది ట్రాప్ చేసేస్తుంది పట్టుకుంటుంది అనమాట సో నువ్వు తయారు చేసినటువంటి స్వీట్నింగ్ చేసిన తర్వాత ఉన్నటువంటి పెట్రోల్ని ఒక ఫిల్టర్ బ్యాగ్లో దీన్ని తీసుకుని ఆ పెట్రోల్ని దీనిలోంచి పాస్ చేస్తారు దీనిలోంచి పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానిలో ఉన్నటువంటి హైడ్రో కార్బన్స్ ఇది ట్రాప్ చేసేస్తుంది బయటికి నీకు ప్యూర్గా ఉన్నటువంటి పెట్రోల్ వస్తుంది ఫిజ్ అట్లా ఇది స్ట్రైట్ రన్ పెట్రోల్ లోంచి వచ్చినటువంటి ప్యూర్ పెట్రోల్ యూజ్ క్లియర్ ఈ పెట్రోల్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అంటే లేదు దీన్ని కొంచెం షేపింగ్ చేయాలి ఇంత చెప్పుకున్నాం కదా స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటి అన్నింటినీ కూడా ఇలా సైక్లిక్ కాంపౌండ్స్గా హైడ్రోకార్బన్స్ గా మనం కన్వర్షన్ చేయాలి ఆ కన్వర్షన్ చేయటం కోసం దాన్ని రిఫైనింగ్లోనే మన రీఫార్మింగ్ అనేటటువంటి ఒక పద్ధతి రిఫైనింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఈ పద్ధతిలోకి వస్తాం దీనిలో ఏం రాశాను చూడండి రీఫార్మింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్ టు స్ట్రైట్ రన్ గ్యాస్ లైన్ స్ట్రైట్రన్ గ్యాస్ లైన్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ రన్ గ్యాస్ లో వచ్చినటువంటి పెట్రోల్లో స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్ మనం చేస్తాం ఇది ఏం చేస్తుంది అంటే యాంటీ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ని ఇస్తుంది అంటే పెద్ద పెద్దగా పేలే శబ్దాన్ని తగ్గించేటటువంటి పద్ధతిగా ఇది మారుస్తుంది ఇక్కడ నువ్వు చూసుకున్నావు అనుకో మిథైల్ హై సైక్లోహెగ్జైన్ మెథైల్ సైక్లోహెగన్ దీంట్లో ఎక్కడా కూడా చూడండి డబల్ బాండ్స్ ఏమీ లేవు ఇలా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ని మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్ చేసి ఇలాగ టోలిన్గా మారుస్తాం అంటే దీనిలో అన్సాచురేషన్ మనం క్రియేట్ చేసుకుని ఆరోమేటిక్ లో అన్సాచురేషన్ తీసుకొస్తాం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్సాచురేషన్ తీసుకురావడం అంటే మళ్ళీ సార్ మీరు అన్సాచురేషన్ అంటున్నారంటే మీ అందరూ తెలుసు బెంజిన్ రింగ్ లోపల ఉన్నటువంటి ఈ డబల్ బాండ్స్ మన మామూలు డబల్ బాండ్స్ లాగా అనుకోకూడదు ఈ అన్సాచురేషన్ రియాక్షన్ రియాక్షన్లో రాదు ఫాస్ట్గా సో ఇది దీని లోపలే ఉంటుంది ఇది అంతా ఆరోమేటిక్సిటీ అని మీరు నేర్చుకున్నది ఇంటర్మీడియట్లో నేను అంతా చెప్పదలుచుకోలేదు సింపుల్గా మనకు టూ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇలా దీన్ని మారుస్తుంది ఇది చూడని స్ట్రైట్ స్ట్రైట్ చేయను సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ ఇలాగా ఒక హెప్టెన్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా ఇలా టోల్ లాగా మారుస్తూ పెట్రోల్లో ఏ కాంపౌండ్ స్ట్రక్చర్లో ఉండాలో ఆ కాంపౌండ్ స్ట్రక్చర్లోకి వచ్చేలాగా కనుక మనం స్ట్రక్చరల్ మాడిఫికేషన్స్ కనుక చేస్తూ ఉన్నట్లయితే దాన్ని రీఫార్మింగ్ అని చెప్పేసి మాట్లాడతాము అర్థమైందండి రైట్ దీని తర్వాత ఉన్నటువంటి టాపిక్ ఎవరంటే నాకింగ్ దీని గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు మనం నాకింగ్ గురించి నేర్చుకుందాం నాకింగ్ నాకింగ్ అనేది టూ వెరైటీస్ ఉంటుందండి ఒకటి పెట్రోల్ నాక్ రెండోది డీజిల్ నాక్ ముందుగా నాకింగ్ అనేటటువంటి దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం వాడేటటువంటి మోటార్ ఇంజిన్స్ వాటిని ఏమంటారు ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ అని చెప్పేసి అంటారు పెట్రోల్ ఇంజిన్ కనుక అయినట్లయితే ఆ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది డీజిల్ కనుక అయినట్లయితే ఆ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ రెండు మనకి సిలబస్లు ఇవ్వలేదు కాకపోతే ఒకసారి ఆ డయాగ్రమ్స్ అవి చూసినట్లయితే ఏమవుతుందంటే దాని వర్కింగ్ గురించి మనం నేర్చుకున్నట్లయితే నాకింగ్ గురించి తొందరగా అర్థం చేసుకోగలుగుతాం ఒకసారి చూద్దామా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఇంజిన్ ఎవరంటే పెట్రోల్ ఇంజిన్ అనమాట దీని లోపల జరిగేటువంటి ఫోర్ స్ట్రోక్స్ గురించి నేర్చుకున్నాం దీనిలో ఏముంటుందంటే ఇలా లోపలికి ఎయిర్ కమ్ ఫ్యూయల్ బాగా గుర్తుపెట్టుకోవాలండి ఎయిర్ కమ్ ఫ్యూయల్ ఇక్కడ ఫ్యూయల్ ఎవరు అంటే గ్యాస్ వలైన్ అనమాట ఈ గ్యాస్ కమ్ ఎయిర్ ఈ రెండు కలిపి ఈ రెండింటిని కలిపి మనం లోపల పంపిస్తాం ఎయిర్ ఎందుకు పంపిస్తున్నాం అంటే ఎయిర్లో ఉంచాక మరి మనకి ఆక్సిజన్ వచ్చేది కాబట్టి ఈ ఆక్సిజన్ ను ఈ ఫ్యూయల్ కంబషన్ సరిపోవాలన్న ఉద్దేశంతో ఈ లోపలికి ఇలాగా ఎయిర్ కమ్ ఫ్యూయల్ని మనం పంపిస్తాం దీన్ని ఏమంటారంటే సక్షన్ స్ట్రోక్ అంటారు దీన్ని ఇక్కడ వీళ్ళు సింపుల్ గా ఇంటేక్ అని రాశారు అంటే దీని లోపలికి ఎయిర్ మరియు ఫ్యూయల్ ఈ రెండు కూడా లోపలికి తీసుకుంది తీసుకోగానే ఏమవుతుందంటే ఈ పిస్టన్ ఫ్రీగా ఇలాగ కింద దిగుతుంది ఇలా ఫ్రీగా కిందకు మూవ్ అవుతుంది ఓకే ఇలా ఫ్రీగా కిందకి ఎందుకు మూవ్ అవుతుంది అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అండి పెట్రోల్ అనేటటువంటిది గ్యాషస్ స్టేట్లోకి మారిపోతుంది ఏమాత్రం టెంపరేచర్ కొద్దిగా దొరికినా కూడా సో దీని యొక్క ఈ పెట్రోల్ యొక్క ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే ఈ పిస్టన్ అనేది ముందు కిందకు వస్తుంది అప్పుడు ఈ క్రాంక్ షాఫ్ట్ ఇలా క్రిందకు రావటం వల్ల ఒక రొటేషన్ తిరుగుతుంది ఈ క్రాంక్ షాఫ్ట్ ఇలా తిరిగినప్పుడు అవుతుందంటే ఇది లోపల బండిని చక్రాన్ని ఇలా ముందుకు తోసేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఇది మనకి వెహికల్లో కనెక్ట్ అయినటువంటి రాడ్ ఆ పైప్ రాడ్ క్రాంక్ షాఫ్ట్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఈ వర్కింగ్ అంతా నేను చెప్పదలుచుకోవట్లేదు జస్ట్ ఈ స్ట్రోక్ గురించి మాట్లాడుతున్నాను దీనిలో ఏమిటంటే ఎయిర్ కమ్ ఫ్యూయల్ తీసుకుంటే ఇది లోపలికి ఎలా వస్తుంది ఇది సక్షన్ స్ట్రోక్ ఇలా క్రిందకు వచ్చింది ఇలా రొటేషన్ జరిగి ఇలా స్లిప్ అవుతుంది స్లిప్ అవగానే మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోతుంది సో పైకి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఏరియాలో ఎవరున్నారు అంటే నా ఉద్దేశం ఈ స్మాల్ ఏరియాలో మీకు ఎవరు ఉన్నారంటే మీరు ఇందాక పంపించినటువంటి ఎయిర్ కమ్ ఫ్యూయల్ అనేది కంప్రెస్ అయిపోయింది అంటే చిన్నగా దగ్గరగా వచ్చేసింది ఈ ఏరియాలోకి స్మాల్గా కంప్రెషన్ అయిపోయింది ఇలా కంప్రెషన్ అయిపోయినటువంటి క్రమంలో ఈ స్ట్రోక్ని ఏమైనా పిలుస్తామంటే మనం కంప్రెషన్ స్ట్రోక్ అని అంటాం మరి చూడండి ఒకసారి ఎయిర్ కంఫ్యూజన్ లోపలికి వచ్చింది పిష్టం దానివల్ల క్రిందకు వచ్చింది క్రిందకు రావడం వలన దీన్ని మనం సక్షన్ స్ట్రోక్ అన్నాం ఇదంతా వ్యాపించింది ఇలా క్రిందకు వచ్చినటువంటిది కాస్త పైకి ఇలా నొక్కేసింది మళ్ళీ పైకి దీన్ని స్ట్రోక్ తీసుకుని వెళ్ళింది అంటే ఇలా రొటేషన్ తిరగడం వల్ల పైకి స్ట్రోక్ని తీసుకుని వెళ్ళింది వెళ్ళటంలో ఈ రెండు దగ్గరగా నొక్కబడ్డాయి ఇది కంప్రెషన్ స్ట్రోక్ ఇలా కంప్రెషన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ స్పార్క్ ప్లగ్ ఉంది కదండి దీని నుంచి మనకి స్పార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే స్పార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుందో లోపల ఉన్నటువంటి పెట్రోల్ కాస్త ఆ ఫైర్ని క్యాచ్ చేసి ఒకేసారి లోపల పవర్ స్ట్రోక్ వస్తుంది అంటే పెట్రోల్ అనేది ఒక్కసారితో లోపల బర్న్ అవుతుంది అంటే పేలుతుంది పేలంగానే పవర్ స్ట్రోక్ నుంచి ఒకేసారి హై ప్రెషర్ రావటం వల్ల గా చాలా ఫాస్ట్గా ఈ పిస్టన్ ఒక్కసారితో ఇలా కిందకు వస్తుంది సో పిస్టన్ ఇలా కిందకు రాగానే ఇది పేలటం వల్ల వచ్చినటువంటి పొగంతా ఇదంతా నిండిపోయి ఉంటుంది కదా అంటే కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ అలా మారిపోయి ఇదంతా నిండిపోయి ఉంటుంది కదండి ఇలా ఒకసారి రావటం ఒక రొటేషన్ తిరగంగానే మళ్ళీ చాలా ఫాస్ట్గా పైకి మూవ్ అవుతుంది ఇలా పైకి మూవ్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నీ ఈ ఎగ్జాస్ట్ పైప్ నుంచి అంటే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెంటిలేషన్ నుంచి బయటికి గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి కార్బన్ డయాక్సైడ్ వంటి గ్యాసెస్ అన్ని కూడా బయటికి రిలీజ్ అయిపోయి వాళ్ళ సైలెన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ఇలా క్రిందకు వచ్చింది ఫస్ట్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్లో పైకి వెళ్ళింది మళ్ళీ పవర్ స్ట్రోక్లో క్రిందకు వచ్చింది మళ్ళీ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది కూడా ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటారు ఎగ్జాస్ట్ స్ట్రోక్లో పైకి వెళ్ళింది సో వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ సో ఇలా ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఇంజిన్స్ ఏమంటాం అంటే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పార్ట్ ఎవరు అంటే ఈ కంప్రెషన్ స్ట్రోక్ని మాత్రమే మనం గమనించాలి ఈ కంప్రెషన్ స్ట్రోక్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇలా తిరిగి పైకి వెళ్తున్నప్పుడు ఈ పిస్టన్ అంటే ఇక మీకు నోట్స్లో అయితే డయాగ్రామ్ కొంచెం క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇలా కంప్రెషన్ స్ట్రోక్ ఈ పిస్టన్ ఈ గోడలకు రాసుకుంటూ ఇలా పైకంతా వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్నటువంటి ఎడ్జెస్ దగ్గర ఈ ప్లేసుల్లో ఉన్నటువంటి పెట్రోల్ ఒకసారి చూడండి కొంచెం దగ్గరగా చూపిస్తాను కనిపిస్తుందండి ఈ గోడల వెంబడి రాసుకుంటూ ఇది పైకి వచ్చింది కదా ఈ పిస్టన్ ఈ పైకి వచ్చినటువంటి పిస్టన్ ఈ గోడల దగ్గర రాసుకుంటూ బయటకు వచ్చేసరికి ఈ లో ఉన్నటువంటి పెట్రోలు ఈ మధ్యలో ఉన్నటువంటి పెట్రోల్ కంటే కూడా పెట్రోల్ వ్యాపార కంటే కూడా ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్లేస్లో ఎప్పుడైతే ఈ ప్లేస్లో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో ఇక్కడ ఉన్న పెట్రోలు స్పార్క్ ప్లగ్ నుంచి స్పార్క్ వచ్చి దీన్ని మండించే లోపలోనే ఇక్కడ పెట్రోల్ మండటం స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఈ స్పార్క్ ప్లగ్ తీసుకున్నాం కదా ఈ స్పార్క్ ప్లగ్ ఏం చేస్తుంది అండి ఇక్కడ స్పార్క్ జనరేట్ చేస్తుంది ఈ స్పార్క్ ఇలాగ వ్యాపించి ఇలా వచ్చే లోపులోనే గోడల దగ్గర ఉన్నటువంటి పెట్రోలు ముందుగా మండటం అనేది స్టార్ట్ చేస్తుంది వెంటనే స్పార్క్ ప్లగ్ నుంచి పెట్రోలు వచ్చినటువంటి స్పార్క్ మొత్తం పెట్రోల్ మండిస్తుంది అంటే మీకు ఎలా వస్తుందంటే స్పార్క్ ప్లగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు దాని యొక్క సౌండ్ టప్ అని ఒక సౌండ్ వచ్చింది అనుకోండి ఇది దాని మధ్యలోంచి చిన్నగా టుప్ టుప్ అని వేరొక నాకింగ్ని ఫాల్స్ నాకింగ్ని ఇస్తూ ఉంటుంది అంటే దీని నుంచి బయటకు వచ్చే సౌండ్స్ రెండు రకాల సౌండ్స్ వస్తాయి ఈ సౌండ్స్లో మొదటి సౌండ్ ఏమో హెవీగా ఉంటుంది దీని వల్ల వచ్చే సౌండ్ ఎలా ఉంటుందంటే ఏదో మనకి నాక్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఇలా అంటే పెట్రోల్ ఇంజిన్ మనకి నడుస్తూ ఉన్నప్పుడు రెండు రకాల సౌండ్లు వస్తూ ఉంటాయి నేను ఊరిని సరదాగా మీకు చేసి చూపిస్తాను చూడండి టప్ 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 అంటే ఇక్కడ టాప్ అనే సౌండ్ నేను మాట్లాడేటది ఏదైతే ఉందో అది పూర్తిగా వచ్చేటటువంటి స్ట్రోక్ ఏదైతే నేను నాక్ చేస్తున్నానో బోర్ తోటి ఇది నాకింగ్ అంటే పెట్రోల్ ప్రీఇగ్నైట్ అయిపోవటం వలన ఏమైందండి ప్రీఇగ్నిషన్ ప్రీఇగ్నిషన్ అని ఎందుకంటున్నాను ముందుగా మండిపోయింది సో ఈ ప్రీ ఇగ్నిషన్ వల్ల వచ్చేటటువంటి ఈ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని నాకింగ్ అంటారు మనం అర్థం చేసుకునే భాషలో మాట్లాడుకోవాలంటే ఇది నాకింగ్ సో పెట్రోల్ నాక్ అంటే ఏంటి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి ఇప్పుడు ఇదంతా ఏం చెప్తాం వాళ్ళకి సింపుల్గా ఇలా చెప్పచ్చు ఇగ్నిషన్ ఆఫ్ పెట్రోల్ బిఫోర్ ఇట్ వాజ్ ఎగ్నైటెడ్ బై స్పార్క్ స్పార్క్ నుంచి వచ్చినటువంటి మంట వల్ల అది ఇగ్నైట్ అవటానికంటే ముందుగానే దానిలో ప్రీ ఇగ్నిషన్ కనుక అయిపోయినట్లయితే దాన్ని మనం పెట్రోల్ నాక్ అని చెప్పేసి అంటాము ఇలా రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి దీని లోపల పెట్రోల్ లోపల వేరే కెమికల్స్ని మనం కలుపుతాం వాటిని యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అని పిలుస్తాం వాటిని ఏమని పిలుస్తామండి యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అన్న పేరుతో పిలుస్తాం సో యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే యాంటీ నాకింగ్ ఏజెంట్స్ ఆఫ్ ద కెమికల్స్ విచ్ ఆర్ యాడెడ్ టు పెట్రోల్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ నాకింగ్ నాకింగ్ని తగ్గించడానికి యాంటీ ఏజెంట్స్ ఏజెంట్స్ని మనం దీనిలో కలుపుతాము యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటే ఓన్లీ పెట్రోల్కే ఉంటాయా డీజిల్కు ఉండవు అంటే డీజిల్ కూడా ఉంటాయి మనం డీజిల్ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి డీజిల్లో వచ్చేటటువంటి నాకింగ్ను తగ్గించడానికి కెమికల్స్ కనుక కలిపితే దాన్ని డీజిల్ యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మాట్లాడాలి సో ఇప్పుడు ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పెట్రోల్ది ఎలా పనిచేస్తుందో చూసాం కదా అలాగే డీజిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇదంతా ఓన్లీ ఇంట్రొడక్షనే ఇది దీని మీద మనకు అవగాహన కనుక ఉందనుకోండి లెసన్ చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది అనమాట ఓకేనండి సో ఇప్పుడు మనం డీజిల్ నాక్ ఎలా వస్తుందో చూద్దాం ఇది డీజిల్ ఇంజిన్ అండి ఈ డీజిల్ లో దీని లోపలికి మీరు ఇంటేక్ ఇక్కడ చూడండి ఇంటేక్ అని రాశారు ఇంటేక్ తీసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే తీసుకుంటారు దీనిలో ఫ్యూయల్ తీసుకోరు ఫస్ట్ స్ట్రోక్లో ఇందాకైతే మనం ఫ్యూయల్ అండ్ ఎయిర్ రెండు కలిపి తీసుకున్నాం ఇందులో అయితే ఓన్లీ ఎయిర్ తీసుకుంటారు ఎయిర్ ఇలా తీసుకోగానే ఏమవుతుందంటే ఇదే పిస్టన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది సార్ ఇది ఇది పిస్టన్ ఈ పిస్టన్ ఎయిర్ను లోపల తీసుకుని దీన్ని మనం కొంచెం ప్రెజర్ ఇస్తాం ప్రెజరైజర్ ఎయిర్ పంపించాలి దీంట్లో ఎందుకంటే దీనిలో ఫ్యూయల్ లేదు కదా ఎక్స్పాన్షన్ అవడానికి సో కొంచెం ప్రెషర్ తోటి లోపలికి ఎయిర్ని పంపిస్తాం ఆటోలకి వాటికి మనం చూస్తుంటాం ఈ డీజిల్ ని అందుకనే వాళ్ళు ఫస్ట్ ఒక తోటి పైకి లాగి ఎయిర్ని లోపలికి ప్రెజర్ ఇస్తుంటారు ఆ ప్రెషర్ తోటి ఎయిర్ని లోపలికి పంపించగానే ఇదిగోండి ఈ పిస్టన్ అనేది ఒరిజినల్గా ఉండాల్సిన పొజిషన్ కంటే కిందకి ఇలా ఇలా క్రిందకి వస్తుంది దీన్ని ఇంటేక్ అంటారు ఇది సక్షన్ స్ట్రోక్ అనమాట సో ఇలా వచ్చినటువంటిది షాఫ్ట్ దగ్గర ఇలా ఒక రౌండ్ తిరగగానే జారిపోయి మళ్ళా తిరిగి పైకి వెళ్తుంది సో ఇది ఇలా మనకి పైకి వెళ్ళినప్పుడు ఇది కంప్రెషన్ స్ట్రోక్ ఈ ఎయిర్ని ఇలా దగ్గరగా తీసుకువెళ్ళిపోతుంది అంటే దగ్గర దూరం అనే దానికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇది దూరం కిందకు వచ్చింది ఇది ఈ పిస్టన్ పైకి వెళ్ళింది అంటే దీనికంటే ఇది పైకి వెళ్ళి ఎయిర్ని ఇలాగా కంప్రెస్ చేస్తుంది ఇలా కంప్రెస్ చేసినప్పుడు ఎయిర్ చాలా వేడెక్కిపోతుంది సుమారుగా ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వస్తుంది అని అంటుంటారు చాలా హీట్ వచ్చేస్తుందండి లోపల ఎయిర్ అంత హాట్గా ఉన్నటువంటి ఎయిర్లోకి ఏం చేస్తారు అంటే ఇందులోంచి ఫ్యూయల్ని వదులుతారు అంటే ఇది కంప్రెషన్ అయిపోయింది కదా ఇక్కడ ఫ్యూయల్ని వదులుతారు ఇప్పుడు డీజిల్ని దీని లోపలికి వేస్తారు డీజిల్ని లోపలికి వేయటం అంటే డీజిల్ని స్మాల్ స్మాల్ డ్రాప్లెట్స్గా ఇలా స్మాల్ డ్రాప్లెట్స్ ఇలా స్మాల్ డ్రాప్లెట్స్గా మార్చినటువంటి డీజిల్ని దీని లోపలికి వేస్తారు వేస్తే ఎయిర్లో ఉన్నటువంటి ఈ టెంపరేచర్ అంటే కంప్రెస్ చేయటం వల్ల వచ్చినటువంటి టెంపరేచర్ ఉంది కదండి ఆ టెంపరేచర్ని అందిపుచ్చుకొని ఈ ఫ్యూయల్ కాస్త ఏమవుతుందంటే లోపల మండుతుంది మండినప్పుడు మళ్ళీ టాప్ అని చెప్పేసి ఒక పెద్ద ర్యాక్లింగ్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సైడ్ ఆ ఆ సౌండ్ ప్రొడ్యూస్ అయిన వెంటనే ఆ ఫ్యూయల్ మండటం వల్ల ఒక్కసారితో చాలా స్ట్రాంగ్ ఫోర్స్ తోటి దీని కిందకు వస్తుంది దీన్ని పవర్ స్ట్రోక్ అంటాం మనం వచ్చిన తర్వాత నిండాకట్లా కానీ దీని నిండా ఎవరు ఉంటారు ఇప్పుడు ఎగ్జాస్ట్ గ్యాస్ ఉంటుంది ఈ ఎగ్జాస్టింగ్ గ్యాసెస్ ఇవన్నీ ఏమవుతాయంటే మళ్ళీ ఇది తిరిగి పైకి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎగ్జాస్ట్ వాలులోంచి ఆ గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి సో ఇప్పుడు చూడండి ఇలా మనకి సక్షన్ తీసుకుంది అలాగే కంప్రెస్ అయింది అలాగే మళ్ళీ పవర్ స్ట్రోక్లో ఒక రిందకు వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది ఇలా నాలుగు ఉండటం వలన ఇది ఒకటో స్ట్రోక్ ఇది రెండో స్ట్రోక్ ఇది మూడో స్ట్రోక్ ఇది నాలుగో స్ట్రోక్ సో ఈ నాలుగు ఉండటం వల్ల దీన్ని మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటండి ఈ కంప్రెషన్ స్ట్రోక్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఈ కంప్రెషన్ స్ట్రోక్ లో మనం కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎయిర్ కాస్త ఇలా పైకి వెళ్ళింది ఎయిర్ ఏమైంది ఈ ప్లేస్లో హాట్ ఎయిర్గా మారింది ఈ హాట్ ఎయిర్గా మారినటువంటి దాంట్లోకి మనం ఏం వేసామండి స్మాల్ స్మాల్ డ్రాప్లెట్స్గా ఉన్నటువంటి డీజిల్ని వేసాం వేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతా మిమ్మల్ని ఆన్సర్ చేయండి ఈ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఒకే సైజు ఉంటాయా ఉండవు వేరు వేరు సైజులు ఉంటాయి వీటిల్లో ఏదైతే అతి సూక్ష్మంగా సైజు ఉంటుందో ఆ సైజు ఉన్నటువంటిది విచ్ విచ్ ఈస్ హ్యావింగ్ వెరీ స్మాల్ సైజ్ అది మనకి మండటం స్టార్ట్ అవుతుంది ఆ వేడికి వెంటనే ఆ మంట ఇది అంతా వ్యాపిస్తుంది అయితే చాలాసార్లు ఏమవుతుందంటేనండి డీజిల్ దీంట్లో పడిన తర్వాత మంట స్టార్ట్ అవ్వదు ఇమీడియట్గా స్టార్ట్ అవనప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం డీజిల్ ఇది లోపల పంపిస్తుంది అర్థమవుతుందండి సపోజ్ దీని లోపలికి వన్ ఎంఎల్ డీజిల్ని పంపించాలనుకోండి యాక్చువల్గా వన్ ఎంఎల్ కాదండి వన్ ఎంఎల్ అంటే చాలా ఎక్కువ పూర్ణా మనకు అర్థం కావడం కోసం నేను వన్ ఎంఎల్ తీసుకుంటున్నాను వన్ ఎంఎల్ డీజిల్ లోపలకి పంపిస్తుంది పంపించినప్పుడు మంట స్టార్ట్ అవ్వలేదు కదా సో దీనిలోంచి ఇంకొంచెం వన్ పాయింట్ టూ ఎంఎల్ లోపలికి వస్తుంది అంటే ఇంకో పాయింట్ టూ ఎంఎల్ లోపలికి ఫార్వర్డ్ చేసింది అనుకోండి ఇది ఇప్పుడు దీంట్లో ఎంత ఫ్యూయల్ అయితే నిండి ఉండాలో ఆ ఫ్యూయల్ కంటే కొంచెం ఎక్కువ పర్సెంట్ ఫ్యూయల్ లోపలికి ఆక్యుపై అవుతుంది సో ఆక్యుపై అయినప్పుడు మనకి అప్పుడు కనుక ఫైర్ కనుక స్టార్ట్ అయింది అనుకోండి అంటే డిలే అయింది ఫైర్ స్టార్ట్ కరెక్ట్ కరెక్ట్గా వన్ సెకండ్ కల ఫైర్ స్టార్ట్ అవ్వాలని అనుకుంటే సార్ వన్ సెకండ్ అనేటటువంటి చాలా ఎక్కువ టైము యాక్చువల్గా వన్ బై ఫైవ్ హండ్రెడ్ సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది అయితే మనకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నేను వన్ సెకండ్లో ఫైర్ స్టార్ట్ అవ్వాల్సింది ఏదో వన్ పాయింట్ వన్ సెకండ్లో ఫైర్ స్టార్ట్ అయితే ఈ లోపల ఎక్స్ట్రా ఫ్యూల్ దీంట్లోకి వచ్చేస్తుంది ఈ ఎక్స్ట్రా ఫ్యూలు ఆల్రెడీ ఉండవలసినటువంటి క్వాంటిటీ ఉన్నటువంటి ఫ్యూల్ రెండు కలిపి ఒకేసారి మనకి లోపల మండటం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఒకేసారి లోపల ఎక్కువ ఫ్యూల్ మండిందో వెంటనే దాని నుంచి రావాల్సినటువంటి సౌండ్ కంటే చాలా హెవీ సౌండ్ బయటకు వస్తుంది అంటే దాన్ని ర్యాక్లింగ్ సౌండ్ అని అంటారు అంత సౌండ్ ఒకేసారి రావడంతో మీ వెహికల్ అటు ఇటు ఊగిపోతుంది అనమాట అందుకని మనం ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ఇలాగా ఊగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ నాకింగ్ అనేది లోపల జరుగుతూ ఉంటుంది సో ఇంత టైం డిలే అవ్వటం వలన ఒకేసారి మనకి రాట్లింగ్ సౌండ్ కనుక ప్రొడ్యూస్ అయినట్లయితే దానిని మనం డీజిల్ నాక్ అని చెప్పేసి చెప్తాం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ముందుగా ఎగ్నెట్ అయిపోతాయి పెట్రోల్ నాకు లేట్గా ఎగ్నైట్ అయితే కనుక డీజిల్ నాకు అర్థమైందండి అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు దీన్ని ప్రీ ఇగ్నిషన్ అంటే పెట్రోల్ నాకు లేట్ ఇగ్నిషన్ అయితే కనుక డీజిల్ నాకు ఇలాగ మనకి లేటుగా ఇగ్నిషన్ అనేది జరగటం వలన వస్తుంది నాకు వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ డీజిల్ని తయారు చేసినప్పుడు ఆ డీజిల్ లోపల కొంచెం తొందరగా మండేవి ఫాస్ట్ బర్నింగ్ అయ్యే వాటిని కొన్నిటి డీజిల్లో కలుపుతాం ఎడిషనల్గా అవి ఏమవుతాయి ఈ డీజిల్తో పాటుగా ఆ ఆ కణాలు కూడా లేదంటే ఆ మాలిక్యుల్స్ కూడా దీనిలో ఉండటం వలన ఎక్కువ ఫ్యూల్ వచ్చేదాకా ఆకుండానే మనకు ఫైర్ టక్కుమని స్టార్ట్ అయిపోతుంది సో అలాగా మనము వేరే వాటిని తీసుకొచ్చి దీంట్లో కలపటాన్ని అంటే ఏవైతే తొందరగా ఇగ్నిక్షన్ చేసేలాగా ఉండే వాటిని మనం కలుపుతామో వాటిని యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటారు నాకింగ్ ఏజెంట్స్ అంటారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇంకొక చిన్న మాటలు చెప్పేస్తాను చూడండి ఇగ్నిషన్ ప్రాబ్లం ఎవరికి పెట్రోల్ కొన్న ప్రాబ్లం పెట్రోల్ కొన్నటువంటి ప్రాబ్లం దానికి ఏం కలిపారు ఏవో కెమికల్స్ కలిపారు చెప్తాను ఏ కెమికల్స్ ఏంటి అనేవి ఆ కెమికల్స్ ఏం చేస్తాయి తొందరగా ఇగ్నిషన్ అవ్వకుండా ఆపుతాయి అంటే లేటుగా ఇగ్నిషన్ జరిగేలాగా చేస్తాయి కలిపేటటువంటి యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అదే నువ్వు డీజిల్ తీసుకున్నావు అనుకో దాన్ని డీజిల్ నాక్ అంటారు డీజిల్ ఇగ్నిషన్ తీసుకున్నారనుకోండి ఈ డీజిల్ ఇగ్నిషన్ అనేటటువంటి లేట్ ఇగ్నిషన్ అనమాట ప్రీ ఇగ్నిషన్ కాదు ఇది లేట్ ఇగ్నిషన్ అవుతూ ఉంటుంది లేట్ ఇగ్నిషన్ అయ్యేటప్పుడు దాని లోపల మనం కొన్ని కెమికల్స్ ను కలుపుతాం అవేం చేస్తాయి లేట్ కాకుండా కరెక్ట్ టైంలో ఇగ్నిషన్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాయి వాటిని యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటారు వేటికి డీజిల్ యొక్క యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అని అంటారు అర్థమైనట్టేనా ఒకసారి నోట్స్ చూసినట్లయితే చాలా ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఇదంతా ఇంట్రొడక్షన్ గానే భావించండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్ గా మీరు చదువుకుంటే సరిపోతుంది అట్లే నోట్స్ రండి చూడండి ఇక్కడ నాకింగ్ చూడండి అట్ ది ఎండ్ ఆఫ్ కంప్రెషన్ స్ట్రోక్ ఇన్ పెట్రోల్ ఇంజిన్ సిలిండర్ ఫ్యూయల్ ఈస్ ఇగ్నైటెడ్ అట్ సమ్ ఏరియాస్ కార్నర్స్ ఆఫ్ ది సిలిండర్ సిలిండర్ యొక్క కార్నర్స్ లో ప్రీ ఇగ్నైట్ అయిపోతుంది దట్ ఈస్ ఎగ్నైట్స్ బిఫోర్ స్పార్క్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ది ప్లగ్ రీచెస్ ఇట్ దాన్ని చేరుకోవడానికి ముందుగానే అంటే స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చినటువంటి ఆ ఫైర్ దాన్ని చేరుకోవడానికి ముందుగానే ముందుగా ఇది రియాక్ట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది దానిలోంచి ఒక సౌండ్ వస్తుంది చిన్న సౌండ్ అనమాట దాని తంపింగ్ సౌండ్ అంటారు చిన్న తంపింగ్ సౌండ్ వస్తుంది మీరు చూపించిన సౌండ్ ఎలా ఉంటుంది ఇది తంపింగ్ సౌండ్ ఈ తంపింగ్ సౌండ్ దానిలోంచి వస్తారు వస్తుంది దాన్ని మనం ఏమైనా అంటే నాకింగ్ ఆఫ్ పెట్రోల్ అని చెప్పేసి మాట్లాడతాం అదే మనం డీజిల్ ఇంజిన్లో కనుక తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ రాసాను చూడండి ఇన్ కేస్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ దేర్ విల్ నాట్ బి ఎనీ స్పార్క్ ప్లగ్ అసలు స్పార్క్ ప్లగ్ అనేది లేదు దీంట్లో గాలి యొక్క వేడిని బట్టే అది మండుతుంది సో డ్యూరింగ్ కంప్రెషన్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఫ్రమ్ ఎటమైజర్ ఎటమైజర్ అంటే స్మాల్ స్మాల్ ఐటమ్స్ లాగా అంటే స్మాల్ మాలిక్యూల్స్ లాగా చేసి దాన్ని డ్రాప్లెట్స్ లాగా చేసి లోపలికి పంపిస్తుంది అందుకోసం నేను దీన్ని ఎటమైజర్ అని రాస్తున్నాను సో ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఫ్రమ్ ఎటమైజర్ ఇన్ టు హాట్ ఎయిర్ ద హీట్ ఇన్ ఎయిర్ ఆటోమేటికల్లీ ఎగ్నైట్స్ డీజిల్ ఫ్యూయల్ ఎయిర్లో ఉన్న హీటే డీజిల్ని మనకి మండిస్తుంది సో సమ్ టైమ్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ స్లో ఎగ్నైటింగ్ కాంపౌండ్స్ డీజిల్ డస్ నాట్ ఇగ్నైట్ ఇమీడియట్లీ అంటే మండాల్సిన టైంకి మండదు బై ఎంట్రింగ్ ది హాట్ ఎయిర్ సో మోర్ ఫ్యూయల్ అంటే వన్ ఎంఎల్ ఉండాల్సిన ప్లేస్లో ఏదో వన్ పాయింట్ టూ ఎంఎల్ అనుకోండి ఉదాహరణకి సో మోర్ ఫ్యూయల్ ఎక్యుమిలేట్స్ ఎక్యుములేట్స్ అంటే చేరుకుంటుంది ఎక్యుములేట్స్ ఇంటు ఎయిర్ ఎయిర్లోకి ఎక్కువగా వస్తుంది వితిన్ సమ్ టైమ్ కొంచెంసేపట్లో వచ్చేస్తుంది ఎక్కువ ఫ్యూయల్ వస్తుంది దిస్ మోర్ ఫ్యూయల్ బోన్స్ అట్ ఏ టైమ్ అంటే ఒకేసారి మండుతుంది అండ్ గివ్స్ ఏ బిగ్ రాట్లింగ్ సౌండ్ దిస్ ఈజ్ కాల్డ్ డీజిల్ నాక్ ది రాట్లింగ్ సౌండ్ ప్రొడ్యూస్ డ్యూ టు డిలే ఇన్ ఇగ్నిషన్ చక్కగా చూడండి కదా డిలే ఇన్ ఇగ్నిషన్ ఆఫ్ ఫ్యూయల్ ఈస్ కాల్డ్ డీజిల్ నాక్ మరి ఇప్పుడు వస్తుంది ఇలాగా నాకింగ్ వస్తుంది అన్నా పెట్రోల్లో పెట్రోల్ నాక్ అలాగే డీజిల్లో డీజిల్ నాక్ వస్తుంది అని అన్నాం కదా మరి వీటిని కంట్రోల్ చేయటం ఎలాగా కంట్రోల్ చేయటం ఎలా అనే దానికి సంబంధించి నేర్చుకోవాలంటే ఒక చిన్న కంపారిజన్ చూడాలండి ఇక్కడ చూడని కంపారిజన్ ఏంటంటే యాంటీ నాకింగ్ ఏజెంట్స్ని మెజర్ చేయడానికి దానికి సంబంధించిన దానికి కొన్ని కాంపౌండ్స్ గురించి నేర్చుకోవాలి ఇవి పెట్రోల్లో ఉండేటటువంటి కాంపౌండ్స్ కాదు మెజర్మెంట్ కోసం తీసుకున్నటువంటి కాంపౌండ్స్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఐసో ఆక్టేన్ అనే దాన్ని తీసుకెళ్ళి వెహికల్లో పోసారు సపోజ్ మీ మీరు టూ వీలర్ అనుకోండి టూ వీలర్ యొక్క ట్యాంక్ అనుకోండి లెట్ అస్ దట్ దీస్ ఈస్ యువర్ టూ వీలర్ ఏమనుకోద్దు అంత బాగా వేయలేను సో ఊరి ఎగ్జాంపుల్ కోసం వేస్తున్నాను ఈ టూ వీలర్లో ఏం చేస్తారంటే ఇక్కడ పెట్రోల్ పోస్తాం కదా మనం ఇలా ట్యాంక్ ఉండి ట్యాంక్లో పెట్రోల్ పోస్తాం కదా పెట్రోల్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఐసో ఆక్టేన్ అనేటటువంటి ఒక కెమికల్ని పోసారు పోసి దీన్ని ఇగ్నైట్ చేశారు ఇది పెట్రోల్లో ఉండదు మనకి ల్యాబ్లో దొరికేటటువంటి ఒక కెమికల్ ఇది దాన్ని పోసి దాన్ని బండిని స్టార్ట్ చేసి రన్ చేస్తే అసలు దీనిలోంచి సౌండ్ అనేది రావట్లేదు చాలా హ్యాపీగా ఉంది స్మూత్గా ఉంది అనమాట సో ఈ కాంపౌండ్ని టూ టూ ఫోర్ ట్రై మెథల్ పెంటైన్ అంటారు మీరు ఒక కావాలంటే కాంపౌండ్ కూడా వేసేయచ్చు ఇక్కడ పేరు చూసినట్లయితే పెంటేన్ అన్నారు పెంటెన్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు కదా టూ టూ ఫోర్ అంటే సెకండ్ పొజిషన్లో ఒక మెథేల్ గ్రూపు టూ టూ అన్నారు కదా రెండు సార్లు మళ్ళీ సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఫోర్ అన్నారు కదా సో ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ కదా కార్బన్స్ కాబట్టి ఫోర్ దగ్గర ఒక సిహెచ్ త్రీ కాంపౌండ్ చూడండి అదే కాంపౌండ్ వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు టూ టూ ఫోర్ ట్రై మిథైల్ పెంటైన్ ఈ దాన్ని మనం ఐసో ఆక్టైన్ అన్న పేరుతో పిలుస్తాం దానికి ఒక ఉన్నటువంటి ఒక పేరు ఇది ఐసో ఆక్టైన్ అనేది ఒక కామన్ నేమ్ సో ఈ ఐసో ఆక్టేన్ కనుక పెట్రోల్ని ఈ కాంపౌండ్ ని కనుక ఈ బెండ్లో పోస్తే నాకింగ్ అనేది రావటం లేదు దానికి ఏం చేశారంటే మార్కులు వంద మార్కులు అని ఇచ్చారు అంటే ఇది బెస్ట్ అనమాట పెట్రోల్గా అసలు ఏ నాక్ రాకుండా బండి నడవాలి అంటే ఈ ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వేస్తే నడుస్తుంది కాబట్టి దీనికి హండ్రెడ్ అని ఇచ్చారు తర్వాత ఈ నుంచి దాన్ని తీసేసి వేరొక దాన్ని వేశారు ఇది ఎన్ హెప్టేన్ హెప్టేన్ అంటే ఏముంటాయండి సెవెన్ కార్బన్స్ ఉంటాయి కదా ఆ ఎన్హెప్టెన్ అనేది దాన్ని తీసుకొచ్చి బాబు ఇది కూడా పెట్రోల్ కాదు ఈ పెట్రోల్ కానటువంటి దాన్ని ఒక కెమికల్ని తీసుకొచ్చి దీంట్లో పోసాం పోస్తే ఏమైందంటే చాలా విపరీతమైనటువంటి సౌండ్ వచ్చేసింది అంటే నాకింగ్ అనేది చాలా ఎక్కువగా దీంట్లో నుంచి మనకి వచ్చింది కాబట్టి దాని యొక్క ఆక్టెన్ నెంబర్ దీని మార్కులు ఎన్ని పెట్టారంటే జీరో పెట్టారు అనమాట ఓకేనండి ఆక్టెన్ నెంబర్ హండ్రెడ్ అంటే ఇది చాలా మంచిది పర్ఫెక్ట్ ఆక్టై నెంబర్ జీరో అన్నట్లయితే జీరో మార్క్స్ వచ్చినాయి దీనికి అంటే ఇది ఉండకూడదు మనకి నేచురల్గా దొరికేటటువంటి పెట్రోలు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ కలిపి వీటి యొక్క ఏ సౌండ్కు సరిపోతుంది అనేదాన్ని మెజర్ చేశారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ వెహికల్లో ఒరిజినల్గా మనం రోజు వాడే పెట్రోల్ను పోసారు పోస్తే ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా కానీ పెట్రోల్ నుంచి కొంచెం సౌండ్ అయితే వస్తుంది నాకింగ్ అనేదాన్ని పూర్తిగా మనం తీయలేము సో నాకింగ్ అనేది కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ నాకింగ్ సౌండ్ విన్నారు సైంటిస్ట్లు విని ఈ రెండింటిని ఏ కాంబినేషన్లో కలిపితే మనకు అటువంటి సౌండ్ సరిపోతుంది అని చూసుకున్నారు అలా ఎలా సరిపోయిందంట ఎయిటీ పర్సెంట్ ఈ ఆక్టేన్ కాంపౌండ్ ట్వంటీ పర్సెంట్ ఈ ఎన్హెప్టైన్ కాంపౌండ్ రెండింటిని కలిపిస్తే వచ్చినటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ నుంచి ఎంత సౌండ్ అయితే వస్తుందో అంటే నాకింగ్ ఎంత అయితే వస్తుందో అంత నాకింగ్ పెట్రోల్ నుంచి వస్తుంది దీనికి లోపల అయితే తీసుకురాలేము ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి పెట్రోల్ యొక్క క్వాలిటీని మెజర్ చేసేటప్పుడు మనం దేంతో మెజర్ చేస్తామంటే ఆక్టేన్ నెంబర్తో మెజర్ చేస్తాము అర్థమైంది అండి చెప్పేది అంటే ఆక్టైన్ నెంబర్ అంటే ఏంటి అని ఎవరన్నా నేను అడిగారు అనుకో వాట్ ఈజ్ మెంట్ బై ఆక్టైన్ నెంబర్ అని అన్నారనుకోండి ది పర్సంటేజ్ ఆఫ్ ఆక్టైన్ ఎవరండి ఈ ఆక్టైన్ దీన్ని ఐసో ఆక్టైన్ అని అంటారు ది పర్సంటేజ్ ఆఫ్ ఐసో ఆక్టైన్ ప్రెసెంట్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ ఐసో ఆక్టైన్ అండ్ ఎన్హెప్టైన్ ఐసో ఆక్టైన్ ఎన్హెప్టైన్ యొక్క కాంబినేషన్ కనుక తీసుకుంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఐసో ఆక్టైన్ అని ఉంది అని అంటే దాన్ని ఆక్టైన్ నెంబర్ అని అంటారు ఈ ఆక్టైన్ నెంబర్ అనేటటువంటిది క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము అర్థమైందండి సో వాట్ ఈస్ మెంట్ బై ఆక్టైన్ నెంబర్ అంటే మీరు ఈ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఐసో ఆక్టైన్ దీని యొక్క నెంబర్ హండ్రెడ్ ఎన్ హెప్టైన్ దీని యొక్క ఆక్టైన్ నెంబర్ జీరో ఈ హండ్రెడ్ అంటే ఏంటండి దీనిలో ఎంత ఐసో ఆక్టైన్ ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ ఐసో ఆక్టైన్ కాబట్టి హండ్రెడ్ ఎన్హెప్టైన్ ఈ ఎన్ ఎంత ఆక్టైన్ ఆక్టైన్ ఉంది ఐసో ఆక్టైన్ అంటే అసలు ఏమి లేదు కదా మొత్తం తీసుకున్నది ఎన్ హెప్టేన్ కాబట్టి దాని యొక్క ఎన్హెప్టెన్ యొక్క నెంబర్ జీరో అని తీసుకుంటాము సో వాట్ ఈజ్ మెంట బై ఆక్టైన్ నెంబర్ అని ఎవరన్నా నిన్ను అడిగితే నెంబర్ అంటే ఏంటి అంటే మిక్చర్ ఆఫ్ ఐసో ఆక్టేను ఎన్హెప్టెను తీసుకున్నట్లయితే దాంట్లో ఎంత ఆక్టేన్ అని ఉంది అనే దాన్ని ఆక్టేన్ నెంబర్ అని చెప్పేసి అంటారు అర్థమైందండి సో అలాగే డీజిల్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం డైగ్రాము ఈ పక్కన వేసింది మనం మన వాడే డైలీ వెహికల్ వేసాం హీరో హోండా లాంటి వెహికల్ వేసాం ఇప్పుడు ఒక డీజిల్ ఇంజిన్ ఉందనుకోండి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి దీంట్లో ఆటో ఆటో వేయాలి సపోజ్ ఇది ఆటో ఇది మనం రెగ్యులర్గా చూసేటప్పుడు ఆటో అనుకోండి ఆటో అంటే మనం జనరల్గా డీజిల్ ఉంటుంది కానీ నేను ఆటో వెహికల్ వేస్తున్నాను అంత బాగా వేయలేదు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా మనం ఒక ఆటోని తీసుకున్నప్పుడు ఆటోలో ఏం వేస్తామండి దీని లోపల ఆటోలో అంటే డీజిల్ని మనం పోస్తాం అంటే దీనికి ఇక్కడ ట్యాంక్ ఉంటుంది ట్యాంక్లో మనం దీన్ని డీజిల్ని పోస్తాం ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అంటే డీజిల్ గురించి కాసేపు మర్చిపోయి దాని లోపల డీజిల్ కాకుండా దీన్ని పోసారు వాళ్ళు ఎవరిని పోసారు సిటేన్ దాన్ని పోసారు సిటేన్ అంటే ఏం లేదండి హెగ్జా డెకేన్ డెక్ అంటే పది కార్బన్లు హెగ్జా అంటే ఆరు పది ప్లస్ ఆరు పదహారు పదహారు కార్బన్లు ఉన్నటువంటి ఒక చైన్ అనమాట ఇది మనకి ల్యాబ్లో దొరుకుతుంది దీన్ని తీసుకువెళ్ళి దీనిలో పోసారు పోస్తే దీని నుంచి నాక్ రాలేదు కాబట్టి దీనికి నెంబర్ ఎంత ఇచ్చారంటే వంద మార్కులు వేశారు దానిలోంచి ఇప్పుడు ఈ సిటీని తీసేసి ఈ డీజిల్ ఇంజిన్లోంచి సిటీని మనం తీసేసి సిటీ తీసేసి డీజిల్ లో ఏం చేశారంటే ఆల్ఫా మెథైల్ నాఫ్తలీన్ అనే కాంపౌండ్ అంటే ఈ కాంపౌండ్ దాని లోపల వేశారు వేస్తే చాలా ఎక్కువ ర్యాట్లింగ్ సౌండ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఒరిజినల్ గా మనకు డీజిల్ దొరుకుతుంది కదా బయట ఆ డీజిల్ పోస్తే కూడా మనకి కంపల్సరీ నాకింగ్ అనేది ఉంటుంది లేకుండా ఉండదు ఆ వచ్చేటటువంటి ఆ నాకింగ్ తోటి ఏ కాంబినేషన్ సరిపోతుంది అనే దాన్ని తీసుకున్నారు ఇదంతా ఏంటంటే మెజర్మెంట్ పర్పస్ కోసం మనం ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసుకున్నటువంటిది సో ఇప్పుడు సిటేన్ నెంబర్ ఎవరికండి సిటేన్ కి సిటేన్ నెంబరు ఎంత వంద సిటేన్కి సిటీ నెంబర్ వందే ఉంటుంది కదా అలాగే ఆల్ఫా మిథైల్ నాఫ్తలీన్ ఈ కాంపౌండ్కి సిటేన్ నెంబర్ ఎంత దీనిలో సిటేనే లేరు కాదు దీనికి సిటేన్ నెంబర్ జీరో ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు అండి ఇది సిక్స్టీ నెంబర్ ఉండేలాగా అంటే సిక్స్టీ పర్సెంట్ ఇది సిటేను ఓ ఫార్టీ పర్సెంట్ ఈ ఆల్ఫామ్ అయితే నాఫ్తలీన్ ఉండేటువంటి కాంపోజిషన్ కనుక తీసుకుంటే అది మనం వాడేటటువంటి డీజిల్కి సరిపోతుంది అంట కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని సిటేన్ నెంబర్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి మనం ఏం చెప్పాలి పర్సంటేజ్ ఆఫ్ సిటేన్ ప్రెజెంట్ ఇన్ ద మిక్స్చర్ ఆఫ్ సిటేన్ అండ్ ఆల్ఫామెతైల్ నాఫ్ తలిన్ ఇజక్లియా సో ఇవి క్వాలిటీని మెజర్ చేయడానికి యూస్ చేసేటటువంటివి పెట్రోల్ క్వాలిటీని మెజర్ చేయడానికి ఈ ఆక్టైన్ నెంబర్ని యూజ్ చేస్తారు డీజిల్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి కరెక్ట్గా మాట్లాడాలంటే డీజిల్ నుంచి ర్యాలింగ్ సౌండ్ రాకుండా ఉండటానికి ఉండే విధానాల గురించి మనం చూసుకోవడానికి మనం ఈ సిటేన్ నెంబర్స్ని యూజ్ చేస్తాం ఇది ఒక ఇంపార్టెంట్ టూ మార్క్స్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్ అయినా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో మీరు నోట్స్లోకి వస్తే సింపుల్ సింపుల్గా ఉంటుంది నోట్స్లో ఒకసారి చూడండి ఆక్టేన్ నెంబర్ అండ్ సిటెన్ నెంబర్ ఇఫ్ ఇదంతా రాసింది ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఈ ప్లేస్లో రాశాను సింపుల్గా దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం డెఫినేషన్ దగ్గరికి వెళ్ళండి ద డెఫినేషన్ ఆఫ్ ఆక్టేన్ నెంబర్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ఐసో ఆక్టేన్ ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఐసో ఆక్టేన్ అండ్ ఎన్ హెప్టెన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు అలాగే సిటేన్ నెంబర్ దగ్గర వచ్చినట్లయితే ఈ సిటేన్ నెంబర్ డిఫినేషన్ ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ హెగ్జాడెకేన్ హెగ్జాడెకేన్ అన్న సిటీన్ అన్న ఒకటే పర్సంటేజ్ ఆఫ్ సిటీన్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ హెగాడెకేన్ అండ్ టూ మెథైల్ దీన్ని ఆల్ఫా మెథల్లీన్ అని కూడా రాసుకోవచ్చు ఆల్ఫా మెథైల్ అన్న టూ మెథైల్లీన్ అన్న ఒకటే టూ మిథ్ హూజ్ డీజిల్ నాక్ మ్యాచెస్ విత్ ది డీజిల్ నోకెస్ అంటర్ నెంబర్ ఏం చదవాలండి ఈ రెండిట్లో జస్ట్ ఈ రెండు డెఫినేషన్ చదివితే చాలు అర్థమైందండి ఇప్పుడు మనం క్వాలిటీస్ గురించి గా ఫైనల్గా నాకింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడదాం ఇవి యాంటీ నాకింగ్ ఏజెంట్స్ గురించి అంటే పెట్రోల్లో తొందరగా పెట్రోల్ మండిపోకుండా ఉండాలి అంటే దాని లోపలికి ఏ కెమికల్ని కలపాలి ఏ కెమికల్ కలపాలి అంటే మొదట్లో అయితే టిఈల్ కలిపేవాళ్ళు టెట్రా అయితే లెడ్ ఈ కాంపౌండ్ ఏం చేస్తుందంటే పెట్రోల్లోకి వే కలిపినప్పుడు పెట్రోల్ ప్రీఇగ్నిషన్ అవ్వకుండా ఆపుతుంది అంటే తొందరగా పెట్రోల్ మండిపోకుండా దాన్ని కొంత ఆపుతుంది కాకపోతే ఈ కాంపౌండ్ తోటి ఒక చిన్న రిస్క్ ఉంది దీని నుంచి ఏమొస్తాయంటే అంటే లెడ్ డయాక్సైడు ఇవి వస్తాయి ఇది చాలా తొందరగా మళ్ళీ రియాక్షన్ జరిగిపోయి ఈ పీబీ ప్లస్ టూ స్టేట్ నుంచి పీబీగా కూడా మారిపోవచ్చు అంటే ఎలిమెంటల్ లెడ్గా కూడా వచ్చేయచ్చు ఈ కాంపౌండ్స్ రెండు బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే ఎయిర్ అంతా కూడా అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేస్తాయి లెడ్ అనేది చాలా చాలా టాక్సిక్ కాంపౌండ్ దీన్ని మనం పీల్చుకోవడదు ఎయిర్లో లెడ్ కంటెంట్ ఉంటే కనుక వాళ్ళకి ఇన్హలేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చి లంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇలా పీబీ పీబీఓ ఈ రెండు బయటకు వచ్చేస్తాయి ఈ టీఏల కలిపితే అందుకోసం సైంటిస్ట్లు ఏం చేశారంటే టిఈల్ తో పాటుగా ఎథైల్ డైబ్రోమైడ్ అని కలిపారు ఎథిలీన్ డైబ్రోమైడ్ డైబ్రోమైథిన్ అని కూడా అంటారు దీన్ని ఈ కాంపౌండ్ దీనికి కలిపి మనకి పెట్రోల్లో వదిలేరు కొంతకాలం పాటు ఇది కాంపౌండ్ని మనం కనుక దీనిలో తీసుకెళ్లి కలిపితే ఏమవుతుంది అంటే పిస్టన్ మూవ్ అవుతున్నప్పుడు లెడ్ రావటం వల్ల వచ్చిన రిస్ట్రిక్షన్స్ని వాటిని అంతటిని రిమూవ్ చేసి లెడ్ని ఎయిర్లోకి డైరెక్ట్గా రిలీజ్ రిలీజ్ అవ్వకుండా దీన్ని స్టాప్ చేస్తుంది అంటే దాంతో వేరే కాంపౌండ్స్ని ఫామ్ చేసేస్తుంది మనకు మరి అంత గా ఉండేటువంటి కాంపౌండ్స్ కానటువంటి వాటిని ఈ ఎథలీన్ డైబ్రోమైడ్ ఫామ్ చేస్తుంది అర్థమవుతుందండి సో అందుకోసం చేసి దీన్ని యూజ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మానేసర్లేండి దీన్ని కూడా ఎందుకు మన అంటే ఎలా అయినా కానీ లెట్ కంటెంట్ బయటకు వస్తే దానివల్ల చాలా చాలా రిస్క్గా ఉంటుంది కాబట్టి దాన్ని మార్పు చేస్తారు అండి ఈ మార్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తున్నాం అంటే పెట్రోల్లో కలిపే యాంటీ నాకింగ్ ఏజెంట్ ఇది ఏంటి మెథైల్ టెరిషరీ వెటైల్ అనే కాంపౌండ్ని యూజ్ చేస్తున్నాం ఈ కాంపౌండ్ని కనుక యూస్ చేసినట్లయితే దానిలోంచి బయటకు వచ్చేటటువంటి కాంపౌండ్స్ అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి బయటకు వచ్చేవి మరి అంత టాక్సిక్గా ఉండేట కాంపౌండ్స్ అయితే బయటకు రావు ఏదైనా కానీ అట్మాస్ఫియర్లోకి ఎడిషనల్గా కెమికల్స్ పంపిస్తే ఖచ్చితంగా అది ఎన్విరాన్మెంటల్ కాదని కాదనట్లేదు కాకపోతే ఏంటంటే టెట్రా అయితే లెడ్ యూజ్ చేసినప్పుడు బయటకు వచ్చేటటువంటి కాంపౌండ్స్ కంటే కూడా దీని నుంచి యూస్ చేసే కాంపౌండ్స్ నుంచి వచ్చేటటువంటి ఈ టాక్సిక్ గ్యాసెస్ తక్కువగా ఉంటాయి ఇస్ దట్ క్లియర్ ఇది ఒకటే వాడతారండి ఇంకేం వాడారంటే ఇంకా చాలా ఉన్నాయి వాడేవి ఎక్కువగా మాత్రం దీన్ని యూజ్ చేస్తున్నారు ఈ దీన్ని ఇథైల్ పింజిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో అందుకని ఇప్పుడు చూడండి మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించినప్పుడు ఎలా ఉంటుంది అన్ పెట్రోల్ అని రాసి ఉంటుంది అవునండి అన్లెటెడ్ పెట్రోల్ అన్లెటెడ్ పెట్రోల్ అంటే లెడ్ని యూజ్ చేయలేదు లెడ్ని యూజ్ చేయకుండా ఉన్న పెట్రోల్ మా దగ్గర ఉంది అని అర్థం ఇజ్ ఎగ్జాక్ట్లియా అలాగే డీజిల్లో కూడా యాంటీ నాకింగ్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడానికి యూస్ చేసే కెమికల్స్ ఎవరు అంటే ఎథైల్ నైట్రైట్ను కానీ ఐసోఎంఐల నైట్రైట్ను కానీ ఎసిటోన్ పెరాక్సైడ్ను కానీ వీటిని డీజిల్లో నాకింగ్ రాకుండా యూస్ చేస్తారు యాంటీ నాకింగ్ ఏజెంట్స్గా అర్థమైందండి అందరికీ ఓకేనా ఒక్కసారి సిలబస్ చూద్దాం చూడండి సిలబస్లో మనం ఇప్పుడు పెట్రోల్ నాకింగ్ అంటే ఏంటో చెప్పాం డీజిల్ నాకింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం ఆక్టెన్ నెంబర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం సిటీన్ నెంబర్ డిస్కస్ చేసాం యాంటీనాగింగ్ ఏజెంట్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం ఇక ఫైనల్గా మిగిలిపోయింది ఎవరు అంటే ఆల్టర్నేటివ్స్ టు ఫ్యూయల్స్ ఇది ఒకటే బయోడీజిల్ అంటే ఏంటి ఎథనాలు మిథనాలు న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి సిఎన్జి వీటి గురించి మనం నేర్చుకోవాలి లాస్ట్లో ఆర్సాట్ ఆపరేటర్స్ అనే దాని గురించి నేర్చుకోవాలి ఒకసారి చూద్దాం అండి అవి కూడాను అంటే ఏంటంటే పెట్రోలే కాకుండా వేరే వేరేగా మనకి ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయా అనేదాన్ని ఒకసారి బ్రీఫ్గా మనం చూసుకుంటే సరిపోతుంది ఇజ్జక్ లియా ఓకే జాగ్రత్తగా ఫాలో అవ్వండి